మిస్సెస్కి వచ్చాయి అదే 40 సంవత్సరాలకి అది 18,075 రూపాయలు వచ్చినాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉన్నది? బాగానే ఉన్నది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నేను చెప్పలేదు. ప్రాబ్లం ఏమీ లేదండి. జగన్ గారి పాలన ఎలా ఉందో చెప్పండి. బ్రహ్మాండంగా ఉన్నది. పిల్లకాయలకి డబ్బు వేస్తున్నాడు, ఏదో సంసానికి ఒకసారి తీసుకొని తింటున్నాం, ఏం ఆకలి తీస్తున్నాడు. మరి ఇల్లు ఆకలి ఎవరు కట్టించాలా? వాళ్ళ ఆయన మహాత్తుడే అనే చెప్పి భగవంతుడు చెప్పాడు. ఇల్లు ఏది? 25 నుండి ఇల్లు పట్టాలు ఇస్తానంటున్నారు కదా. పట్టాలు ఎవడికండి, ఉండే ఇల్లే లేదు కదా. నా స్థలం నాకుంది, నాకు ఇల్లు కట్టించేవాడు ఎవడు? రమ్మన్ను జగన్ అన్న వస్తాడా? వచ్చిన ఇల్లు రానీరు. మా నాయన కట్టించిన ఇల్లు తప్ప నాకు ఇల్లు లేదండి. నాకు ఇల్లే కావాలా. జగన్ అన్నకు చెప్తావో ఇంకే అన్నకు చెప్తావో నాకు భయం లేదు. మేము ఇంకా డబ్బు వద్దు, మేము సంపాదించుకుంటాం. మా దగ్గర కూడా డబ్బు ఉంది, సంపాదించుకుంటాం. మాకు కావాల్సింది ఆయన సీఎం అయిన తర్వాత పేద ప్రజలకు ఇల్లు ఇస్తానన్నాడు కదా, ఆయన ఒక్కసారి వచ్చి ఇల్లు ఇమ్మని సార్ నాకు. డైరెక్టర్గా ఆయనకే 10 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు ఆయనే సీఎం చేస్తారు. నాకు అది కావాలండి, నాకేం వద్దు. తిరుపతి ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఎక్కువ కాదాడా, క్యాష్ ఫీలింగ్ ఎక్కువ కదా, బల్జోళ్ళే కదా ఆడు ఎక్కువ. తిరుపతిలా ఓలే వేస్తారు ఓటు. ఒకటి వేసారు చిరంజీవికి, అమ్ముకొని తినేనాడు రాష్ట్రాన్ని. ఇంకా మళ్ళీ వేసినా కూడా ఓలే ఆడ వేస్తారు. ఇప్పుడు అంతా క్యాష్ ఫీలింగ్ ఎక్కువైపోయింది కదండి. నేను రాయబూను రెడ్డి, నేను రాజు, ఇదే లెక్కలో మాట్లాడుతున్నాడు. జగన్ అన్న మొన్న మీటింగ్లో అన్నాడు, దళిత వాడిని పైకి తీసుకుని రావాలా అని అన్నాడు కదా. దళితుడు ఇంకా అడుగు తింటూనే ఉన్నాడు కదా. ఎక్కడ ఉన్నాడు దళితుడు? లేకుండా రాష్ట్రం చూపించు. వర్షాకాలం గుంటూరు దాకా వర్షాలు కలిపి ఇప్పుడు వరకు గోదావరి కూడా పొంగిపోయి చనాం మంది సైకిల్ తొక్కువ లేకుండా, స్థలం కూడా లేకుండా ఏరంతా పారుతుందా? దాన్ని ఎవడు చూస్తున్నాడు? ఈయన గెలిస్తే వాడు, ఆడు గెలిస్తే ఈడు. నువ్వు మీరు ఇద్దరు తిట్టుకొని అసెంబ్లీలో సరిపోతుంది. ఒక హెలికాప్టర్ కారు ఎత్తుకొని విలేజ్కి తిరగండి, తెలుస్తుంది పేదవాడు ఎవడు, వాడి పరిస్థితి ఏందని. ఎవడు తినేస్తున్నాడండి? ఏది మాకు సంక్షేమ పథకం? 45 ఏళ్ళ నుంచి పెయింటర్ నేను, కూలి పని చేసుకుంటా అటు ఇటా బతుకుతున్నా. ఎప్పుడో 60 ఏళ్ళ తర్వాత మా నాయన కట్టించిన ఇల్లు తప్ప నాకు ఇల్లే లేదు. నాకు 4 బిడ్డలు. ఓ పేదోడికి అదే కాదు కావాలా? డబ్బు ఏం కావాలా? డబ్బు ఇచ్చేస్తే తినేస్తాడు. ఇల్లు కట్టిస్తే మహానుభావుడు కట్టించినాడు, ఆ ఇంట్లో పడుకుంటామని చెప్తావా? ఇంకేం కావాలా? డబ్బు ఏంటికి? నీకాడో నాకాడో పని చేసుకుంటే రాదా డబ్బా? ఆడ కట్టుకోవాలా? మా నాయన ఏం ఆశపడ్డు కాదు కదా, పేదవాళ్ళయా మేము. మమ్మల్ని చూడండి, ముందు వచ్చా భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, పేదవాడు ఇండియాలో ఎందుకు చెడిపోతున్నాడంటే మీరు చేసిన మోసాల వల్ల. ఒక్కసారి వచ్చి పేదవాడి సీఎం కూడా ఉన్నాయి ఆ జగన్ అన్న, వచ్చి చూడాలి కదా ఏరియా ఏరియా చూడబనియా. ఇప్పుడు వాలంటీర్ వీళ్ళందరినీ కూడా పెట్టాడు భగవంతుడి చేతికి. వాళ్ళు ఏం చేస్తున్నారట? కాగితాలదా, ఆధార్ కార్డ్రా, రూఫ్దా, రాస్తాం. ఓడు కూడా బతికే జీతం కోసమే 15 రోజులు వర్షంలో తడిసిన భగవంతుడు సత్యగా చెప్తున్నా. ఒక్కసారి తొట్టంపేట జిల్లా నాది పూర్తిగా చెప్తున్నాను, ఆయన రాయలసీమ అయితే నాది కూడా చిత్తూరు జిల్లానే. సీఎంకి డైరెక్ట్గా వెళ్ళాలి ఇది. జగన్ అన్న ఒక్కసారి గ్రామానికి వచ్చి చూడు, 1000 మంది సభ్యులు కూడా పెట్టు, కూలు కూడా దంగలే. డైరెక్ట్ సీఎం చిత్తూరు జిల్లా నాయకుడు చంద్రబాబు గారి పాలన ఎలా అనిపించింది? ఆ పాలన నీ కావాలా? ఆయన ఉన్నప్పుడు ఏమీ లేదు అని అన్న. ఇప్పుడే జగన్ అన్న గెలిచిన తర్వాతే నా బిడ్డలకి ఆ డబ్బు గిబు వచ్చింది భగవంతుడి సత్యగా. ఆయన గెలిచినప్పుడు గవర్నమెంట్ డబ్బు 1 రూపాయి కూడా నేను తీసుకోవాలి ఇవ్వలేదు కూడా. ఆయన గెలిచిన మహాన్ భావుడు. ఏ పార్టీ రాదు, వచ్చేది కూడా ఆయనే బో. జగన్ అనే వస్తాడు పోయి అబ్బా, ఇంకెవరు రాని రా. ఎవరు ఆమె? పనభాగలక్ష్మి నెల్లూరు జిల్లా సర్వేపల్లె. వాళ్ళు ఆడొస్తారు ఇంకా రారు. వాళ్ళకి అందరికీ మినిస్టర్లతో సహా మనిషికి 1000 కోట్లు దాకుంది వాళ్ళకి. వాళ్ళకి ఎవరికి సాయసీరు ఇంకా ఉందండి. అతను చాలా పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు,
ఇప్పుడు ఇల్లు పట్టాల విషయంలో ఇన్ని సంవత్సరాలు గోపాలకృష్ణ రెడ్డి గారు ఏ రోజు పట్టించుకోలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ వరకు చూసుకుంటారు. ప్రతి గ్రామంలో వాళ్ళు ఉంటారు, జన్మభూమి కార్యకర్తలు. వాళ్ళు చెప్తేనే ఇల్లు పట్టాలు ఇస్తారు. ఇక్కడ అట్లా కాదు, పార్టీ ఆఫీస్ ఎవరు అప్లికేషన్ ఇచ్చి ఇల్లు పట్టాలు రెడీ చేపిస్తారు. ఎక్కడెక్కడో మండల ఆఫీస్ తిరగాల్సిన అవసరం, పార్టీ ఆఫీస్ ప్రతి ఒక్కరిని పెట్టేస్తున్నారు. ఇక్కడ మండలం వైజ్ పెట్టినారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలని ఒకరు ఉంటారు, పట్టాల గురించి ఒకరు, ప్రతి దానికి ఒకరిని పెట్టారు, ప్రతి డిపార్ట్మెంట్ ఒకరిని పెట్టారు. వాళ్ళు వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చే ఆ డిపార్ట్మెంట్ అందరికి పనులు జరుగుతాయి ఇక్కడ. సో ప్రతిదీ బాగా చేస్తున్నారు. నెక్స్ట్ టైం ఇంకా ఈయన ఉన్న రోజు నేనే గెలుస్తాను మా నమ్మకం అండి. ఇక్కడ ఇప్పుడు జగన్ గారి పెట్టే పథకాలు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కరు చేరుతున్నాయి, చాలా అద్భుతంగా బాగా జరుగుతున్నాయి అండి, చాలా బాగా జరుగుతున్నాయి. దాని ఎమ్మెల్యే గారు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరిని కనుక్కొని జరుగుతున్నా లేదు కనుక్కొని వాళ్ళందరూ కూడా ఒకళ్ళు రాని వాళ్ళు కూడా నేను హెల్ప్ చేసి తీపిస్తున్నాడు అండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? చాలా బాగుందని కదండి. మార్నింగ్ వచ్చి వాళ్ళు డోర్ స్టెప్ డోర్కి వచ్చి వాళ్ళు తలుపు దట్టు మరి ఇస్తున్నారు మార్నింగ్ పింఛన్. ఎందుకంటే విలేజ్లో పనులకి వెళ్ళిపోతారు వాళ్ళు, పొద్దున్న 8:30 క్లాస్ పనులకి వెళ్ళిపోవాలి. వాళ్ళు పింఛన్ కోసం వెయిట్ చేయాలంటే పాపం ఒకరోజు కూలి పోతుంది. ఇప్పుడు అలా కాదు, పొద్దున్న డోర్కి వాళ్ళు తలుపు దట్టు మరి పింఛన్ ఇస్తున్నారు. సో పింఛన్ తీసుకోవాలి, పని కూడా వెళ్ళిపోవచ్చు, రెండు మిస్ అవ్వట్లేదు పనులు. అసలు ప్రతిపక్షాలు అంటే చాలా రేషన్ కార్డులు తొలగించారు అన్యాయంగా అంటున్నారు. వాళ్ళు నిరూపించాలి కదా, ఎవరు తొలగించి చూపించమని చెప్పు. వాళ్ళ 10 మందిని తీసుకొచ్చి వీళ్ళు తొలగించారు, ఎందుకు తొలగించారు చూపించమని చెప్పు వాళ్ళని. వాళ్ళు ఏదో ఆరోపణలు చేసి దాన్ని నమ్మేస్తే అండి అందరు జనం నమ్మే స్థితిలో జనం లేరు. ఇప్పుడు క్యాన్సిల్ చేసిన వాళ్ళు అందరూ రోడ్లు పైకి వచ్చింటారు కదా, మా ఎందుకు క్యాన్సిల్ అయిందని. ఎవరైనా వచ్చారా? ఓన్లీ చంద్రబాబు నాయుడు వీళ్ళు వాళ్ళ మనుషులు విమర్శిస్తున్నారు తప్ప ఎవరు రాలేదు రోడ్ పైకి మా తొలగించారనేసి. ఇప్పుడు రాజధాని వివిధ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇప్పుడు జగన్ గారు 3 చోట్ల అంటున్నారు, చంద్రబాబు నేను పెట్టిన ప్లేస్ అంటున్నారు, మరి ఎలా అయితే ప్రజలకు మంచి జరుగుతుంది? అవును, ఇప్పుడు అదే టీడీపీ కార్యకర్తలు కాళహస్తిలో తిరుపతి ఎక్కున్నారు. ఇక్కడ ఎవరైనా టీడీపీ కార్యకర్తలు మాకు రాజధాని అమరావతి కానీ వస్తున్నారు రోడ్ల పీక్ ఎవరన్నా ఎవరు అట్లా అమరావతిలో ఎవరైతే ల్యాండ్ మాఫియా చేశారు వాళ్ళు మాత్రం వచ్చారు 18 వరకు. మేమంతా వాళ్ళైతే రైతులాగా ఎక్స్టాల్ చేస్తుంటే బట్ ఎక్కడ రాజధాని అమరావతిలో ఎవరు కోరుకోవట్లేదు అసలు. అక్కడ అయితే మధు గారికి అయితే మంచి రెస్పాన్స్ ఉంది, చాలా బాగుంది. ఈయన ఎన్నిసార్లు పోటీ ఈయన గెలుస్తారని మాత్రం నమ్మకం జనాలకి. గెలిపించుకుంటారు వాళ్ళ అవసరం, ఆయన కోసం కాదు, వాళ్ళ కోసమే గెలిపించుకుంటారు ఆయన్ని. వాళ్ళ సమస్య తీరుస్తారు, వాళ్ళ సమస్య తీసుకుని వాళ్ళ కోసం గెలిపించుకుంటారు. అయితే ఆయన గెలిచి ఆయన ఉద్దరిద్దామని కాదు, ఆయన వాళ్ళ అవసరాల కోసం ఆయన గెలిపించుకుంటారు ఖచ్చితంగా. బాగుంది, ప్రజలు ఏదైనా సమస్య అని వస్తే తీరుస్తున్నారా? జగన్ గారు పాలన ఎలా ఉందన్న? పర్లేదు, బాగుంది. పథకాలు అందరికీ చేరుతున్నాయా? పథకాలు చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? రెస్పాన్స్ బాగుంది. అంటే ఏదైనా పథకం వచ్చింది కొత్తదంటే తెలియజేస్తున్నారా? తెలియజేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకున్నాము, మాకు సంతోషంగా ఉన్నది. జగన్ అన్న ఇచ్చినాడు, పేదవాళ్ళని గుర్తిస్తున్నాడు. ఎలా చేస్తున్నారు మధు గారు? బాగా చేస్తా ఉన్నాడు, బాగా చేస్తున్నాడు. మాకు ఏదైనా సమస్య ఏమి లేదు, అన్ని ఏది కావచ్చున్నాయి చేస్తా ఉన్నాడు. అంటే ప్రజల సమస్య పట్టించుకుంటున్నాడు, బాగా పట్టించుకుంటున్నాడు ప్రజల గురించి. అమ్మ ఒడి గారు సరే మాకు బాగా ఇస్తున్నాడు, ఆయన ఉండా మేమేమో బాగుపడుతూ ఉన్నాము. మరి ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేదు సార్, మాకు ఏది లేదు. తేడా సార్, చిన్న తేడా. పిల్లకల కడ చదువు డబ్బు వేస్తున్నాడు, అమ్మ ఒడి వేసాడు, అన్నీ వేసాడు, మాకు అన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయన మాత్రం మేము మర్చిపోము ఎప్పుడు కాదు సరే, మొత్తం నుంచి కాదు సరే. ఆ మకాన్ బాబుకి వర్షాలు కాదు సరే, మాకు 2 కార్లు పడతాయి సార్. ఆయన ఉండేప్పుడు మాకు వర్షాలు పడేలే, చెరువులు నిండేది లేదు, మాకు ఇట్లా బాగుండదు. ప్రతి పథకం చేరుతాం సార్. బియ్యం కాదు సరే మనకు వేస్తూ ఉన్నాం సార్, ఉచిత బియ్యం వేస్తున్నాం కదా, అవి కూడా మాకు వేస్తూ ఉన్నాడు మా నాయుడు. వస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు, అన్ని చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు వచ్చి పోతా ఉన్నారు. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తుంది? తేడా సార్, మాకు ఎన్నో తేడాలు. ఇటు అడవి లేదు అసలు, అమ్మ ఒడేసి పిల్లకాయలకి వేసేది కానీ ఇంత లేదు సార్. అప్పట్లో ఏది లేదు, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగున్నది, మా సంతోషంగా ఉన్నది ఆయన గురించి. ఆయన ఇంటి తలగా పుస్తకంగా పడతాను అండి. మా ఎమ్మెల్యే గారు పేదలను గౌరవించడం అంటే ఈ ఇంతకు ముందు పెట్టి ఎప్పుడూ లేదు, ఈ పేదలకి డబ్బులు ఇచ్చేది ఏది లేదు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మా అన్న ఎమ్మెల్యే గారు ఎస్సీని బీసీలు అందరినీ బాగా సమస్యలు కానీ ఏదున్నా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనేది ఇమ్మీడియట్లీ జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. నిన్నగా మొన్న కూడా సభ జరిగింది, ఆ సభలో కూడా చూడండి అక్క చెల్లెమ్మలు ఎంతమంది వచ్చారు అనేది కూడా. అంటే సమస్య అంటే ఒక పేదవాడు వస్తే ఇంక ముందు పోయిందంటే ముందు ఏంటంటే ఆ పలానా పోయి లీడర్ని తీసుకురామండి అనేవాళ్ళు ఎవరు, ఎమ్మెల్యే గారు కానీ ఆ ఊర్లో లీడర్లు కానీ. ఇప్పుడు అదంతా లేదు, నేను కడితే నేను లీడర్ అనిపోతే నువ్వు పక్కన ఉండి ముందు వాళ్ళు పంపించి అనేసి మా ఎమ్మెల్యే గారు ధైర్యంగా చెప్తున్నారు ప్రజలకే, మీరు రాండి నా అమ్మడికి, మీకు ఏదైనా నేను సహాయం చేయగలుగుతాను చేస్తాను, మాకు లీడర్లు అవసరం లేదు అనేసి ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క పంచాయతీలో కానీ లీడర్లని ప్రోత్సహించడం లేదు. డైరెక్ట్గా ప్రజలే సారగడ పోయేసి విన్నమించుకుంటారు, ఇమ్మీడియట్లీ 10 నిమిషాల పరిష్కారాన్ని చేస్తున్నారు. పేద ప్రజల సమస్యలే నా ముఖ్యం అంటున్నారు. పేద ప్రజల సమస్యలు అందరూ చూస్తున్నారు, కానీ ఇంతకుముందు గవర్నమెంట్లో ఈ విధంగా ఎప్పుడు చేసింది లేదు.
లేదా మీకు తెలుసుంటే చెప్పండి, ఈ విధంగా డబ్బు ఎస్సీలకి డబ్బు కళాకారులకి ఈ విధంగా డబ్బులు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఇచ్చారా మీరు చెప్పండి, మీకు తెలిసి చెప్పండి. నేనేది ఇంతవరకు చూడలేదు, మీకు తెలిస్తే మీరు చెప్పండి. ఇప్పుడు జగన్ పెట్టే పథకాలు పేదవారికి చేరుతున్నాయి, 100% చేరుతున్నాయి. వాలంటీర్లు ఉండరు, 60 మంది కాక 70 మంది ఇచ్చినా కూడా వాళ్ళు పేదవాళ్ళకి అన్నీ అందించాలనేసి ఏ సంవత్సరం లేదు. 5 లక్షల బీమా అనేది ఈ సంవత్సరం జగనన్న గారు అందరికీ అందాలని వాలంటీర్ ద్వారా ఒక 1 మంత్ బ్యాక్ అందరినీ ఇంటింటికి సర్వే చేపించి ఆ బీమా అనేది ఫిలప్ చేసి ఇస్తున్నారు. కంపల్సరీ అది కూడా అందుతున్నది అందరికీ. నాకు తెలిసిన దగ్గర కూడా ఒక దగ్గరకు వచ్చింది, ఏ గవర్నమెంట్లో ఈ విధంగా జరగలేదు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పెన్షన్ అంటే 15వ తేదీ అట్టిస్తున్నారు. ఇప్పుడు అట్ట కాదు, జగనన్న చెప్పింది 1వ తేదీ 6వ గంటకంతా అందరికి పెన్షన్లో చేరిపోవాలని. వాలంటీర్లు 4 గంటలకే లేపి, మా ఊర్లోనే 4 గంటలకు లేపి 4 గంటలకు వాళ్ళ ఇంటి ముందర పోయి పెన్షన్ మీకు వచ్చింది అనేసి వాళ్ళ ఇంటి ముద్ర తీసి అక్కడే 4:30కే ఇచ్చేస్తున్నారు. 6 గంటలకంతా ఒక్కరికి కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పటం లేదు. రేషన్ కార్డులు అన్యాయంగా తీశారు వైసీపీ వాళ్ళని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు రేషన్ కార్డులు అన్యాయంగా పెరిగేస్తే ఎందుకు పెరిగేస్తారు? ఇప్పుడు నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నాను, నేను పెరిగేస్తున్నాను, నేను ఏదో ఒక తప్పు చేసి నేను పెరిగేస్తారు. ఊరికి అనవసరం రేషన్ కార్డులు ఊరు పెరగరు కదా. అంటే అర్హత లేని వాళ్ళకి తీసుకున్నారా? ఎలా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటున్నారు, దానికి రికమెండేషన్ అంటూ ఏం లేదు. 100% రేషన్ కార్డులు ఉంటాయి. 30 లక్షల ఇళ్ల పట్టాలు అందజేస్తా ఉన్నాం 25వ తారీఖు. ఇళ్ల పట్టాల గురించి చెప్పాలంటే మా ఊరికి రండి, నేను చూపిస్తాను. 2008లో రాజశేఖర రెడ్డి గారు మాకు కొనిచ్చాడు 2.5 ఎకరా. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి కొన్నారని ఇంతవరకు అవి పంచనే లేదు. మా ఎమ్మెల్యే గారు అడి వచ్చి చూసినారు అప్పుడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు, ఏంది మీకు ఇంకా పంచలేదంటే ఓలేదంటే టీడీపీ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ మా ఉండేది వచ్చి 50 ఇళ్ళు. 50 ఇళ్ళకి ఒక్కొక్క ఇంట్లో 3-4 కాపురం ఉండరు. కావాలంటే నేను చూపిస్తాను, చెంగమ్మల ఇల్లు అనేసి శ్రీపతి చెంగమ్మ వాళ్ళ ఇంట్లో 3 కొడుకులు, 4 కుటుంబాలు అంత కొద్ది రూమ్లో ఉండాలంటే ఎట్టుంటారు? 2008 నుంచి ఎందుకు పంచలేకపోయినారు అంటే రాజశేఖర రెడ్డి కొనిచ్చాడు కాబట్టి వీళ్ళు రాజశేఖర రెడ్డికి ఓట్లు అయినారు కాబట్టి వీళ్ళకి చేయబడలేదు అనేసి దాన్ని అట్టే పెండింగ్ పెట్టి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇస్తారు. దాంట్లో మా ఇళ్ళల్లో మొత్తం ఎవరికి ఇళ్ళ పట్టాలు లేవంటూ లేదు, అందరికీ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ పార్టీ ఈ పార్టీ ఆ మతం ఈ మతం ఇలాంటి వేరియేషన్ చూపిస్తున్నారా, అందరూ ఒకలా చూస్తున్నారా? ఇప్పుడు నేను ఊర్లో చూసుకుంటా అంటే వీళ్ళంతా మా ఎస్సీలు. నేను ఏదైనా సమస్యను పోయినానంటే మీ ఊర్లో పలాని లీడర్ ఉన్నారని చెప్పేవాడు ఎవరు? టీడీపీ వాళ్ళు. 100% కావాలంటే నేను కూడా నిరూపిస్తా. నేనే పోయిన ఒక సమస్య కోసం ఊరం తిరగపోతే నువ్వు పలాని వాళ్ళు తీసుకురాబో అన్నారు. నాకు అవసరం లే, నేను ఓటేసింది నేను ఎవరికే, ఎవరికైనా ఓటేస్తా నా అభిప్రాయం అది. నేను సమస్యను నీ కాడికి వచ్చినా నువ్వు చేయాలా, నువ్వు పలాని వాళ్ళు తీసుకుని రాబో లీడర్ని అంటే నేను ఏడకపోయేది ఎస్సీ. నేను ఎవరిని తీసుకొని పోయేది? ఇప్పుడుండే గవర్నమెంటు మేము లీడర్లు అయినా మేము పోతుంటే నువ్వు పక్కనుండు, ముందు ప్రజలను తీసుకుని రా, ప్రజలకు సమస్య పరిష్కరిస్తాం, మీ సమస్య మాకు అవసరం లేదు, ప్రజలు మాకు కావాలా డైరెక్ట్గా ప్రజలు. అసలు నేను మా ఊర్లో నేను తీసుకుంపోతే ఎమ్మెల్యే కూడా మేము పోతాం మాకు తెలిసిపోయాయని చెప్తాడు ఎవరు? ముసలివాళ్ళు కూడా. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సాటిస్ఫైగా ఉన్నారు, అందరూ 100% సాటిస్ఫై. ఇప్పుడు ప్లాట్లు అన్నారు కదా, 2008 నుంచి పంచింది, ఇప్పుడు 2020 వస్తే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది? మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినాయి, మరి ఎందుకు ఇవ్వలేకపోయినారు అంటే ఇస్తే రాజశేఖర రెడ్డి గారికి వస్తుంది అనే పేరుతో దాన్ని అట్టే చేయనారు. మరి ఇప్పుడు మా జగన్ సార్ కానీ మా ఎమ్మెల్యే సార్ కానీ ఎవరు ఆ మాట అంటోలా? ఏ నిన్నగాక మొన్న మీటింగ్ జరిగింది మాకు, దాంట్లో కూడా ఏ పార్టీ నాకు అవసరం లేదు, అందరూ ఎవరు వచ్చినా ఏది కావాలని నేను చేసి పెడతాను, మీరు తీసుకురండి, ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం అవసరం లేదు, 100% మీరు అందరిని ఎవరైనా తీసుకురండి నేను చేసి చూపిస్తా అంటుండే మా ఎమ్మెల్యే గారు. నిన్నగాడు మొన్నే మాకు మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో కూడా నాకు పార్టీలతో అవసరం లేదు, ఎవరు వచ్చినా ఏ ఊరు నుంచి వచ్చినా నేను చేసి పంపిస్తాను అని ఒక భరోసా ప్రజలకే ఇస్తున్నాడు. లీడర్లకు ఎవరికి ఇవ్వడం, ప్రజలకే ఇస్తున్నారు. జగన్ గారు బాగా చేస్తున్నారు, బాగానే ఉన్నాయి. అందరూ వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్ కూడా బాగా చేస్తున్నారు మాకు.
పత్రానికి మాది ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సమస్యను వస్తే చేయకుండా మాత్రం ఎమ్మెల్యే గారు ఎటువంటి పరిస్థితులు ఆగడు. ఇటువంటి ఎమ్మెల్యే మాకు 20 సంవత్సరాలు ఆయన ఉండాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? ప్రజలు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు కాదు కదా, ఇంటి కాంపౌండ్ వాళ్ళు గారు దాటించేది వాళ్ళు కాదు, ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మధు గారు రెస్పాన్స్ బాగుంది, ఎవరన్నా వచ్చినా కానీ సమస్య 30 మంది స్టాఫ్ పెట్టి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఏం కావాలో రేషన్ కార్డు కానీ సమస్యలు కానీ ఏం కావాలో నిత్యం ఉండి చేసి స్టాఫ్ని పెట్టి చేపిస్తున్నాడు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు 24 అవర్స్ అందుబాటులో ఉన్నారు, ఆఫీస్ కాడైనా పోవచ్చు, ఇళ్ళ కాడికైనా పోవచ్చు, ఎవరినైనా రాణిస్తారు. ఇప్పుడు జగన్ గారి పథకాలు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్క పథకం బాగున్నది, ప్రతి ఒక్క పథకాలు మాకు అందరికి అందినాయి. పేదవాళ్ళకి రీచ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరి నుంచి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ బాగుంది. వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో చాలా వరకు వాళ్ళు వాలంటీర్ కష్టపడ్డారు, చాలా వరకు గ్రేట్ అది వాలంటీర్ జాబ్. అంతకుముందు వాలంటీర్ వ్యవస్థ పెట్టక ముందు ఎలా ఉంది, ఇప్పుడు తీరు ఎలా ఉందండి? పెన్షన్స్కైనా చాలా మంది ముసలి వాళ్ళు లైన్లో నిలబడే వాళ్ళు. ఒకటో తేదీ ప్రతి 6 గంటలకంత పెన్షన్లు అందిపోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. వికలాంగులు కానీ నుంచి వృధా పెన్షన్లు కానీ నుంచి మునుమ పెన్షన్లు కానీ నుంచి ఒంటరి మహిళా పెన్షన్లు కానీ నుంచి ప్రతి ఒక్కరు పెన్షన్ లేదు అని బాధపడటం లేరు లేరు. అన్న రేషన్ కార్డులు చాలా వరకు తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు. లేదు లేదు, వాళ్ళకి తొలగించారా లేకపోతే అర్హత లేని వాళ్ళకి తొలగించారా? ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయండి రేషన్ కార్డులు. కొత్తగా పెళ్ళైన దంపతుల కాడి నుంచి పొన్ను ముసలు దాకా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అంటే ఎవరికైనా అర్హత లేకపోతే తీసేసారా? ఎలా? లేదు లేదండి. అంటే 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటున్నారు కదా 25 తారీఖు, దాని గురించి వెళ్దాం. అది చాలా మాకు ఆనందంగా ఉందండి. మాకు కాడ మా పేరు కాడ నమోదైంది దాంట్లో. మేము కాడ ఈ మధ్య రీసెంట్గా అయింది, కొత్తగా పెళ్ళింది. మేము గ్రంథములు మాకు ఒకే ఇంట్లో కాపురం చేయాల్సి వచ్చింది. జగన్ సార్ ప్రభుత్వం వచ్చినాక మదన్ ఆశీర్వాదం మాకు ఇళ్ళ పట్ట వచ్చింది, దానికి చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ 18 నెలల పాలన జగన్ ఎలా ఉంది? సూపర్ కూడా అదండి. జై జగన్ అన్న, జై బిఎంఎస్ సార్. ఈ మధు గారి పాలన ఎలా ఉంది? ఈ ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన తీరు ఎలా ఉంది? ఏదైనా సమస్యని ప్రజలు వస్తే రిసీవ్ చేసుకుంటున్నారు ఆయన? చాలా స్పష్టంగా చెప్పగలుగుతామండి. ఇంతకుముందు ప్రభుత్వం పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో బిఎఫ్ మధుసూరెడ్డి గారి సేవ చాలా ప్రాముఖ్యత కలిగింది. ప్రతి ఇంటింట్లో ఎవరు చిన్నప్పటి నుంచి పెద్ద ముసలి వాళ్ళకన్నా కూడా చెప్పగలుగుతారు, ఎందుకంటే అంత అభివృద్ధి చేస్తారు శ్రీకాళహస్తిని. అంత పరిపాలన స్వచ్ఛంగా ఉందండి. ఇంతకుముందు ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉండేది అంటే ఆయన ఏదైనా సమస్య ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉండేది? అసలు ఉంటేదే లేదు ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉంటే కదండి ఆయన దగ్గర. శ్రీకాళహస్తిలో ఉంటేనే కదండి ఆయన దగ్గర సమస్య వెళ్ళడానికి. ఎక్కడో హైదరాబాద్లో కూర్చుంటాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అమావాస్యకి నాటికి ఎక్కడ కనిపించేదే కరువు. సమస్యని వచ్చిన ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి నేనున్నానని చేయూత ఇస్తున్నాడు, చేయి కలిపి సహాయం చేస్తున్నాడు. ప్రతి పథకాలు కూడా అందని వారికి కూడా అందిస్తున్నాడు అన్నమాట. అటువంటి అభివృద్ధి చేస్తున్నాడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు పిఎఫ్ మధుసూన్ రెడ్డి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి ఇక్కడ పనితీరు? వాలంటీర్ వ్యవస్థ చెప్పాలంటే చాలా విలువైంది, ఎందుకంటే ముసలాళ్ళకి పింఛన్ ఇవ్వడం కానీ ప్రతి కుటుంబానికి పథకాలు అందించడంలో కానీ చాలా విలువైందండి వాలంటీర్ వ్యవస్థ. మేము దానికి చాలా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అన్న చాలా మందికి రేషన్ కార్డులు తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు, అంటే అర్హులు కాని వాళ్ళకి తొలగించారా, అర్హత ఉన్నా తొలగించారా? అలాంటి ఏం లేదండి. అంటే రేషన్ కార్డు అనేది కొత్తగా నాకు కూడా ఈ మధ్య మ్యారేజ్ అయింది, నాకు లబ్ధి ఉంది రేషన్ కార్డు ద్వారా. ఏదైనా అర్హులు లేని వాళ్ళకి ఏదైనా ఉండొచ్చేమో కానీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అనేది లభిస్తుంది, వస్తుంది కూడా, వచ్చింది కూడా. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు అంటున్నారు, 20 తారీఖు ఇస్తామంటున్నారు, దాని గురించి దాని గురించి అయితే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకైతే సొంత ఇల్లు లేదు, నేను బాడిగింట్లో ఉన్నాను, నాకు కూడా వస్తుందని చెప్పేసి గ్యారంటీగా ఆఫీస్లో అన్నగారికి కలిసేమో వస్తుందయ్యా ఇబ్బంది అయ్యని చెప్పాడు, భరోసా ఇచ్చాడండి. చాలా సంతోషం. బాడిగింట్లో ఉండి నెల 2000 2.5 గట్ల మేము ఆర్థిక పరిస్థితి సోమత లేదు మాకు, కాబట్టి ఈ ఇళ్ళ పట్టాలు అనేది కూడా చాలా సంతోషం. అంటే టీడీపీ తరఫున ఇప్పుడు పనబాగ లక్ష్మీ గారు కూడా మంచి మెజారిటీ వస్తే ఎలా ఉందంటున్నారు, మరి పోటీ ఇవ్వగలుగుతుందా వైసీపీకి? తెలియదండి. జై జగన్, జై జగన్, జై జగన్. ఇది బాగా చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు, వచ్చి ప్రజలకి పార్టీ ఆఫీస్ పెట్టారు, ఎప్పుడు లేదు గత 30 సంవత్సరాలుగా. బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా పనిచేశారు, అయినా కానీ ఇంత అభివృద్ధి మా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంత అభివృద్ధి ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు బాగా చేస్తూ ఉన్నారు, ఏ పని అయినా పార్టీ ఆఫీస్ కడుకు వచ్చినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. పని అయితే అభివృద్ధి ఖచ్చితంగా 100% చేసి చూపిస్తామండి. జగన్ గారు ఎలా ఉందన్న, జగన్ గారు పెట్టి పథకాలు ఎలా ఉన్నాయి, ప్రతి పేదవాడికి చేరుతున్నాయా? చేరుతున్నాయి. అమ్మ ఒడి కానీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ 11వ తారీఖు అట్లా అమ్మ ఒడి చేస్తున్నారు, ప్రజలకు బాగానే చేస్తున్నారు ఇప్పటి వరకు. మళ్ళీ ఇండ్ల పట్టాలు ఇస్తున్నారు, అభివృద్ధి పనులు ఇప్పటి వరకు బాగానే ఉండదు.
ఇంకా బాగా చేస్తారని మాకు నమ్మకంగా ఉంది. అంటే ప్రతిపక్షాలు అన్నీ రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారు అంటున్నారు, అంటే అర్హులు కాని వాళ్ళకి తొలగించారా, అర్హత ఉన్నా తొలగించారా, ఎలా ఉంది పరిస్థితి? అట్లంత ఏం లేదండి, అంతా పుకార్లేవు. ఈ టీడీపీ కార్యకర్తలు అట్లంతా చేస్తున్నారు, కానీ ప్రతి ఒక్క పని బాగా అభివృద్ధి పని, రేషన్ కార్డులు కానీ ఎవరు పోయినా సరే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఎవరు పోయినా పనులు బాగా చేసి చూపిస్తున్నారు. రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, వాలంటరీ వ్యవస్థ ఉంది, వాలంటరీ వస్తున్నారు, ఇంటి ముందరికే వస్తున్నారు, తీసుకుంటున్నారు. ఇంకా పెన్షన్ అనేది అన్ని ప్రతి ఒక్క అభివృద్ధి పని బాగా జరుగుతూ ఉంది. మళ్ళీ జనవరి ఫస్ట్ నుంచి రేషన్ ఇంటికే డోర్ డెలివరీ అందిస్తున్నారు. అంతా ఇప్పటి వరకు అయితే బాగుంది, బాగా చేస్తున్నారు. టీడీపీ ఇంకేడండి, టీడీపీ ఎప్పుడో పోయింది, ఇప్పుడు వైసీపీ కదా, వైసీపీ 100% తిరుపతి ఎంపీ. అవంతా ఇప్పుడేం లేదండి, జనసేన లేదు, బీజేపీ లేదు, ఎంత మరుగున పడిపోయాయి. ఇంకా టీడీపీ అస్సలు లేదు, కాంగ్రెస్ లేదు, ఇప్పుడు రూలింగ్లో ఉండేది వైసీపీ కాబట్టి బాగా అదే రావచ్చు, వస్తుంది 100%. మొత్తం మీద జగన్ గారు ఇప్పుడు వచ్చి 18 నెలలు అయింది, 18 నెలల పాలనలో ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారా? సూపర్గా ఉన్నారండి, నాకు తెలిసినంతట్లో బాగానే ఉన్నారు. మా కాలాస్త్ర ప్రజలు బాగున్నారు, ఇట్లా మీడియా తరఫున చూస్తుంటే రాష్ట్ర ప్రజలు కూడా బాగానే సంతోషంగా ఉన్నారు అభివృద్ధి పనులకు. అభివృద్ధి ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. అమ్మ ఒడి కాడి నుంచి ఫ్లాట్ల పంపిణీ వరకు రైతుల గురించి కానీ, ఒక పేద ప్రజల గురించి కానీ, వ్యాపారస్తుల గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి చాలా మంచి పరిపాలన చేస్తున్నాడు. ఇటువంటి సీఎం మేము చూడలేదు, ఇటువంటి ఇది కూడా మాకు తెలియదండి, అంత బాగా చేస్తున్నాడు. మదన్న ఇక్కడ ఇంతవరకు వచ్చి ఒక్క ఫాల్ట్ అనేది ఏది లేదు, ప్రతి ఒక్కటి అన్న ఏమి చేస్తున్నాడు అవన్నీ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. జగన్ అన్న ఏమి అంటున్నాడో, మదన్న కూడా అదేవిధంగా ప్రజలను అందరినీ బాగా చూస్తున్నాడు. అందరినీ ప్రతి ఒక్కరు కూడా పోయి ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు పోయి స్కూల్ పిల్లలను కూడా అడగండి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా మదన్న నెంబర్ ఉంటుంది. మదన్న నెంబర్ ఏదన్నా కావాలంటే మదన్నకే డైరెక్టర్కి ఫోన్ చేస్తారు. ఆ లెవెల్లో పరిపాలిస్తున్నాడు ఆయన. 24 గంటలు ఉంటే 24 గంటలు ప్రజల కోసం కష్టపడుతూనే ఉన్నాడు, కష్టపడతానే ఉంటాడు. ఒక్క పరిపాలన అంటూ తప్పు అనేది ఏది ఉండదు, అన్నీ బాగా చేస్తున్నాడండి. ప్రతి ఒక్కటి ఫ్లాట్ లీడ్ అయితే ఏంది, ప్రతి ఒక్కటి ఆయన ఇది చెప్పాలి ఇది చెప్పకూడదని లేదు, ప్రతి ఒక్క పరిపాలన బాగుంటుంది. జగన్ గారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ అది కూడా బాగుందండి. ఇంతకుముందు ఏదన్నా ఇబ్బంది అయితే ఆ కార్యకర్తలను అడిగేదో, ఇంకెవరినన్నా అడిగేదో అలా చేయాలి. ఇప్పుడు ఇంటింటికి పోయి వాలంటీర్లు మీ బాధలేంది, లేవలేని నడిచిపోలేని పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు, ఏదైనా పనులు చేసుకునే ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నారు, వాళ్ళు మాట మాటికి వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగేదానికంటే కూడా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి కనుక్కొని ఆయనకేం సమస్య ఉందో అవన్నీ క్లియర్ చేసే ఆలోచన చాలా గొప్ప ఆలోచన జగన్ అన్న గారిది. ఇటువంటి ఆలోచన వచ్చినందుకు జగన్ అన్న గారికి, ఈ పరిపాలన కళాశాల చేసిన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోండి. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అభివృద్ధి కూడా బాగానే ఉందండి. ఏమండి, ఇప్పుడు ఒక మందు గురించి కూడా అనుకోండి తగ్గించేశాడు, నిషేధం కోసం రేట్లు పెంచేసి అది తగ్గిపోయింది కదా, తాగట్లేదు కదా, చాలామంది తాగట్లేదు. ఇప్పుడు సంపాదన అనుకోండి, ఒక ఇది వస్తుంది, ఇది ఖర్చు పెట్టేసి ఇల్లు ఎలా అవుతుందో, ఇంట్లో వస్తున్నాడు, గొడవలు లేవు, ఏమి లేవు, బాగానే ఉంటున్నారు. రెండు, రైతులకి భరోసా, వాళ్ళ రైతులు వ్యవసాయం పెట్టుబడులు పెట్టుకుని లేకుండా కూడా పురుగుల మందు తాగి చచ్చిపోయేవాళ్ళు కూడా ఉన్నారండి. అటుమిటి వాళ్ళకి కూడా రైతు భరోసాలు కానీ ఇంకేదన్నా కానీ అన్నీ ఏ టు జెడ్ బాగా చేస్తున్నారు. ఇంకేం చేయాలి, అమ్మ ఒడి మొత్తం ప్రతి ఒక్క నవరత్నాలు ఏ అవుతున్నాయో అన్నీ అమల్లోకి తీసుకొచ్చి చెప్పిన మాట చెప్పినట్టు చేసే జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ పరిపాలన ఇచ్చేదానికి మధుసూదన్ రెడ్డి బాగున్నారండి. సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటికి అందుతాయి, ఖచ్చితంగా అందుతాయి. ఎందుకంటే వాలంటరీలు అండి, ఇంతకుముందన్న అయితే 100లో ఎవరికి అందుతున్నాయో తెలియదు, 50లకు ఒక వాలంటరీ ప్రతి ఇంటికి ఎత్తుక్కోపోయి మరీ ఇస్తున్నారు. ఇంకేం కావాలి, తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా వైసీపీయే, ఖచ్చితంగా వైసీపీయే, రాబే మళ్ళా ఈసూరి రాబేది కూడా వైసీపీయే. పరిపాలన అంత బాగుంది. ఇప్పుడు మన ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఉన్నారు కదండి, క్షణం ప్రజల సమస్య ఏదుందో మధుసూదన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యని ఎంచుకొని మరి ఏదన్నా అయితే ప్రజల్లోకి పోతాడు, చచ్చుకొని పోయి కనుక్కొని చేస్తాడు, ఇంకేదైనా సమస్య వల్ల చేస్తాడు. డబ్బున్న వాళ్ళకి ఒక పరిపాలన, డబ్బు లేని వాళ్ళకి ఒక పరిపాలన, ఒకటే న్యాయం ఏది ఉందో అదే మాట్లాడతారు, పేదల సైడే మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు.
పద్ధతిగా ఏ ఒక్కటి అన్యాయం అంటూ ఉండదు. ఖచ్చితంగా న్యాయం 24 గంటలు మధుసూదన్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటాడు. పెన్షన్ ఇస్తా ఉన్నారు, 250 ప్రతి సంవత్సరం పెంచుతున్నారు, ఇంకా పెంచలేదు. ఇన్ని ఏమండి 250 రూపాయలు పెంచలేదని మాత్రమే చెప్తున్నారు. ఎవరు చేయనన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ కూడా ఆయన చూసుకుని వాళ్ళని పెంచుతాడండి. మొన్న 45 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళందరికీ డబ్బేశాడు. అమ్మఒడి అన్నీ ప్రతి ఒక్కటి వస్తూనే ఉన్నాయి. పసుపు కుంకలు అన్నీ పడుతూనే ఉన్నాయి. ఇంకేందండి ఇంకా వేయాలంటే వస్తానే కదా ఉన్నాడండి, చేస్తాడు. ఇప్పుడు రైతులకి బోర్లు నీళ్లు లేకుంటే ఎంత అవసరపడుతున్నది సార్ రైతులు? రైతులకు బోర్లు శాంక్షన్ చేశాడు. ఇప్పుడు ఒక ఇంట్లో 2 రేషన్ కార్డులు ఉంటాయి. ఉండే పొలము 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం రాదనుకోండి, సపోజ్ 2-3 రేషన్ కార్డులు ఒక ఇంట్లోనే డివైడ్, 2 ముగ్గురి మీద పాస్బుక్లు ఉంటే అందరికీ బోర్ వేయాలంటే ఒక ఇంట్లోనే 4 బోర్లు వేయాల్సి వస్తుందండి. ఇప్పుడు 5 ఎకరాలు ఉండింది అనుకోండి, 2.5 ఎకరాల పైన ఉంటే 3.5 ఎకరాల పైన ఉంటే బోరు, అలా ఒక ఇంట్లో 10 ఎకరాలు ఉన్నది, డివైడ్ చేసి మాకొక బోర్ అంటే అట్లండి. అట్లయితే ఎట్లా చేస్తాడు? మళ్ళా చేస్తాడు మీకోసమే కదా. మీరు ఆలోచించిన త్రాట్ కూడా ఆయన ఆలోచించి చేస్తున్నాడు కదా. మీకు రాలా ఆలోచన? ఎవరు అడగలా? ఆయన ఎంచుకొని మరీ చేస్తున్నాడు. ఇంకేం చేయాలి? అన్నీ బాగానే చేస్తున్నారు కదా. అది ఆపోజిట్ వాళ్ళు మాట్లాడడమే తప్పినిచ్చి ఇదైతే వాస్తవం కాదు, అందరికీ జరుగుతుంది. ఇప్పుడు ఫ్లాట్లు కూడా అండి ఎంచుకొని మరీ ఇస్తున్నాడు. ఎవరెవరికి లేవు క్లియర్గా కనుక్కోండి. ఈ పరిపాలన ఆ పరిపాలనలో పార్టీలు విభేదాలు ఉంటాయి, టీడీపీ వైసీపీ అని. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో విభేదాలు ఉండవు, అందరూ ఒకటే, సమానమే. అందరూ టీడీపీ కాదు వైసీపీ కాదు, అందరికీ సమానంగానే వర్తిస్తుంది. ఇది విభేదాలు ఉండవు, ఏమీ ఉండవు. ఫ్యాన్ గాలికి కొట్టుకొని వెళ్ళింది, ఫ్యాన్ గాలి తుఫాన్లా మరి కొట్టుకొని వెళ్ళిపోయింది. వైసీపీ తప్పితే టీడీపీ డేడ కనుచూపు మేరలో ఏడ కనపడదు. టీడీపీ భవిష్యత్ ఏంటంటే మొత్తం వైసీపీ. టీడీపీ ఎందుకు వస్తుందండి? ఇప్పుడు మనకి ఒక దగ్గర మనం వెళ్తున్నాం అనుకో, సపోజ్ ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక ఉద్యోగానికి వెళ్తున్నాం అనుకోండి, అన్నీ మనకు బాగా చూస్తుంటే అతని దగ్గరనే పనిచేస్తామా ఇంకో షాప్లోకి వెళ్ళిపోతామా? ఒక షాప్లో పనిచేస్తున్నాము అన్నీ చూస్తున్నామంటే ఆయన దగ్గర ఉంటాం. జగన్మోహన్ రెడ్డి నాన్నగారు కనుక్కొని మన బిడ్డలకి ఏం కావాలో అలా అందరికీ ప్రజలందరికీ ఒక మనవళ్ళ ఒక కొడుకుల ఒక నాన్నల అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చూస్తా ఉన్నాడు. అడ్మిటాయన్ ఎందుకు ఇచ్చేస్తారండి? రేపు రాష్ట్ర భవిష్యత్తుకైనా సరే పిల్లలే ముఖ్యమంటారు. పిల్లల కోసం విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. అవును, పాఠశాలలో ఒక కొత్త మార్పు తీసుకొచ్చారు. అవును, చాలా మంచిదండి. అంటే మాతృభాషను ఎత్తేయాలనా? మాతృభాష ఎత్తేయాలనే ఆయన ఉద్దేశం కాదండి. ఇప్పట్లో మీరు ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా మీరు బయట పోయి ఇంగ్లీష్ మాట్లాడగలరా? మీరు మాట్లాడగలరు? ఏమి చదువుకొని తెలుగు మీడియం వాళ్ళకి ఉద్యోగాలు పడలేదా? వాళ్ళు ఏం చదువుకోబలేదా? ఇప్పుడు మీరు అన్నారు కదా నారా లోకేష్ గారని, ఆయన ఎందుకు ఆయన తెలుగు మాట్లాడేది వచ్చా? ఆయన నారా లోకేష్ గారికి తెలుగు మాట్లాడేది వచ్చా? ఆయన పక్క ఇంగ్లీషే కదా, తెలుగు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతుంటాయి. మరి మాకు పలేదా? మా పిల్లలకు పలేదా? ఎందుకండి? మాతృభాష వద్దని చెప్పలేదు ఆయన, ఇంగ్లీష్ మీడియం కూడా కావాలి అన్నాడు. మాతృభాష పూర్తిగా ఎత్తిండి అన్నాడా? లేదే, ఇంగ్లీష్ మీడియం కూడా కావాలన్నాడు. మరి ఇంగ్లీష్ మీడియంలో అంతంత పెట్టి ఇచ్చేస్తుండేది ఎందుకండి? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే ఎన్ని వేలు అవుతాయి, ఎన్ని లక్షలు అవుతున్నాయి. అవన్నీ లేకుండా అందరికీ ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్పే ఉందండి దాంట్లో, అంత కరెక్టే కదా? దాన్ని విమర్శించేదానికి ఏముందండి? బూర్ది పోస్తున్నారండి, బాగా చేసే వాళ్ళని చూసి వారం లేకున్నారు అంతే. అంటే జగన్మోహన్ గారు పరిపాలనలోకి వచ్చిన 18 ఏళ్ళు మొట్టమొదటిసారి జరుగుతున్న ఎన్నికలు, దీనిలో ఖచ్చితంగా వైసీపీ పార్టీని గెలిపిస్తారా గురుమూర్తి గారు? ఖచ్చితంగా గెలిపించే దాని గురించి కాదండి, ఖచ్చితంగా వైసీపీయే వస్తుంది. ఎందుకంటే ప్రజల దృష్టిలో వైసీపీ సొచ్చుకొని వెళ్ళుంది గుండెల్లోకి, ఖచ్చితంగా వైసీపీ వస్తుంది. అంటే అభ్యర్థిని చూసి గెలిపిస్తున్నారా, జగన్ గారి పాలన వైసీపీ పార్టీని చూసి గెలిపిస్తున్నారా? జగన్ గారి పరిపాలన చూసండి, ఒకరు చేయలేదనో చేశారని కాదు, పరిపాలన బాగుంది. పరిపాలన బాగుండే వాళ్ళని ఎంచుకుంటారు, కానీ బాగాలేని వాళ్ళని ఎందుకు ఎంచుకుంటారు? బాగుండేవాళ్ళని కదా ఎంచుకుంటారు. అదేనండి. అంటే రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు గెలిపిస్తారు, ఎవరిని గెలిపిస్తారు? మాకైతే మేము వేసేది జగన్మోహన్ రెడ్డికే, వైఎస్ఆర్ పార్టీకే వేసేది. మేము ఇంకేరే పార్టీకి, ఎప్పుడు రాజశేఖర రెడ్డి కాడి నుంచే మాది ఆ పార్టీ, మమ్మల్ని అడగాల్సిన ఇది లేదు. ఇంకా వేరే వేరే వాళ్ళు అంత ఉండరు, వాళ్ళు అడగాల్సింది. అంటే ఏం నచ్చిందండి జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన నచ్చింది. ఇప్పుడు మాకు హార్ట్ సర్జరీ, నాకు ఆయన దిగిపోయే సమయానికి నాకు వస్తే అప్పుడు ఏదో నేను అప్లికేషను హాస్పిటల్ ఇదంతా పంపిస్తే
అయ్యో నేను ఇప్పుడు దీంట్లో లేను దిగేసినాను, కానీ నా ధర్మంగానే ఒక 5,000 రూపాయలు నాకు ఇచ్చినాడు. అప్పుడు ఆయన చేసిన పనులన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు పెన్షన్లు కానీ ఒక ఇది ఆరోగ్యశ్రీ కానీ అన్నీ కూడా బాగున్నాయి. సచివాలయంలో ఎలా ఉన్నారండి అందరు ప్రజలకు సమస్యలను పట్టించుకుంటారు? వస్తూ ఉండరు, చూస్తూ ఉండరు, వచ్చిన వాళ్ళకి సరైన బాగా సమాధానం చెప్తున్నారు, చూస్తూ ఉండరు. ఈ ఊర్లో ఈదులంతా తిరిగి చేస్తున్నారు, ఏదైనా డ్రైనేజీ కానీ దాని సౌకర్యం అంతా కూడా చూస్తున్నారు, దాని అంతా కూడా బాగా చేస్తాం ఇంకా కూడా అని చెప్తా ఉండరు. టీడీపీని గెలిపించే అవకాశం లేదంటారు ఇంకా? టీడీపీని ఎవరు గెలిపిస్తారండి, అంత మోసం. అప్పుడు ఏదో చెప్తారు, అసలు రుణమాఫీ చేస్తామన్నారు కదా, చేశారా? ఒక దఫ రెండు దఫాలు ఇచ్చారు అంతే అయిపోయింది, ఆడించి నిలిచిపోయి గోల్డ్ లోన్ తీసుకున్నాం కదండి. అప్పుడు కరోనా కాలంలో మధుసూదన్ రెడ్డి గారు చేసిన సేవలు, అంత చిన్న వయసులో ఆయన చేసినాడే చాలా గొప్ప విషయం. అసలు ఆయన వయసుకు మించిన పని చేశాడు. అతి చిన్న వయసులో ఆయన ఎమ్మెల్యే అవ్వటం, నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన పూనుకొని చేయటం చాలా వరకు మాకు చాలా ఆనందకరం. పేదవాళ్ళకైతే ఆయన బియ్యం పంపిణీ ప్రతిరోజు నిత్యం ఆయన సొంత పనిలాగా చూసుకున్నాడే కానీ, అంతకుముందు 30 ఏళ్ళుగా ఉన్నటువంటి నాయకులు ఒకే నాయకుడు కాలాసిని పరిపాలించాడు, ఏ రోజు ప్రజల్లోకి వచ్చిందిలే. ఆయన దగ్గర పోవాలంటే 10 మందిని దాటుకొని పోవాలి, అదే మధుసూదన్ రెడ్డి దగ్గర పోవాలంటే ఈరోజు ఆయనకు ఒక కార్యాలయం, మనం ఆయన ఎత్తుక్కోవలేదు టైం టు టైం. అది ఆయన పరిపాలన మాకు చాలా ఆనందకరం, ఎప్పుడూ మాకు ఆయన నాయకత్వం ఉండాలని కూడా కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు చెప్పుకోలేనటువంటి, ఎవరు ఊహించిన విధంగా చేశారు ఈ జగన్ పరిపాలనలో. దాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు కూడా చాలా అభినందనీయం. అంటే మీకు అందుతున్న సంక్షేమ పథకాలు చాలా వరకు అందుతున్నాయి సార్. మాకు ఇప్పుడు రేషన్ కార్డు వస్తుంది, మా పిల్లలు కూడా ఉచిత చదువులు చదువుకుంటున్నారు, అమ్మ ఒడి వస్తుంది, అన్నీ బాగున్నాయి. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదండి, డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అంటే వైసీపీని టీడీపీని గెలిపించే అవకాశం లేదు సార్, 90% లేదు, ఎటువంటి పరిస్థితిలో ఉండదు. టీడీపీ భవిష్యత్తు ఏంటంటారు? టీడీపీ భవిష్యత్తు ఇంకా 15 ఇయర్స్ బ్యాక్ అంతే. అంటే ఈ పథకాలు అలా అమలు చేస్తున్నారు, పథకాలు అంటే ప్రతి ఒక్కరికి పేదవాడికి కూడా అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు అంటుంది పథకాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు దీనికి ఆర్థిక భారం అంతా మన మీదనే పడుతుందని అనుకుంటున్నారు. దానికి తగినట్టే మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఎమ్మెల్యే కానీ అందరూ చాలా హ్యాపీగా దానికి ఆర్థిక విధానాన్ని మలుచుకొని చేస్తున్నారు. వాళ్ళు కూడా అంత తెలివి తక్కువగా చేయటం లేదు, భవిష్యత్తును ఆలోచించే చేస్తున్నారు. వాళ్ళు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా రేపు ప్రజల మీద భారం పడకుండానే చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చేస్తున్నారు దిగిపోతే పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ప్రభుత్వం దిగిపోతే పరిస్థితి ఏందనేది కాదు, ప్రభుత్వం దిగిపోతే అనే దానికి ఒకటి, దానికి ఆల్టర్నేటివ్ చూసుకొని చేస్తున్నారు నాయకులు కూడా. ఇప్పుడున్న గవర్నమెంటు రేపు జరగబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడు ఎవరు వచ్చినా చేసేటట్టు కూడా వాళ్ళు ఆలోచించి చేస్తున్నారు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ప్రతి ఒక్క కార్మికుడి నుంచి రైతు వరకు ప్రతి ఒక్క మా బోట చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అందుబాటులో వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదంటే ఒక వైసీపీ గవర్నమెంట్. జగన్ గారి పరిపాలనలో సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నాం సార్. అభివృద్ధి ఎలా ఉంది జగన్? అభివృద్ధి ఇప్పుడే కదా ఆయన వచ్చారు, 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది, 18 నెలలు అవుతుంది. ఆ 18 నెలల్లో ఆయన చెప్పలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎన్నో ఆయన కొన్ని అయితే ఈయన చేయగలుగుతాడా లేడని ప్రజలు అనుకున్నా కూడా అవన్నీ చేస్తున్నాడు. ఆయన ప్రజలు కూడా కొన్ని నమ్మకపోయినా కూడా ఇది జరుగుతుందని నిరూపిస్తున్నాడు. అంటే చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలన చాలా డిఫరెంట్ సార్. ఈరోజు మా ఎమ్మెల్యే గారి దగ్గర మేము సొంతంగా పోయి మాట్లాడుతున్నాం, స్వయంగా పోయి మాట్లాడుతున్నాం. ఆ రోజు ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే వాళ్ళతో 10 మందిని దాటుకొని పోవాల్సిన పరిస్థితి, 2 అవర్స్ వెయిట్ చేసినా కూడా మాకు ఉండేది లేదు, మా బాధలు కూడా చెప్పుకునే స్థితిలో ఆ రోజు లేదు. వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే వచ్చి టైం టు టైం మనం వెయిట్ చేసి 1/2 అవర్లో మేము పోయి మా సమస్యలు చెప్పుకొని వస్తున్నాం, అందుబాటులో ఉన్నారు. ఇంతవరకు కాళహస్తిలో నాకు తెలిసి 50 ఏండ్లు 5-6 మంది ఎమ్మెల్యే అని చూశాను కాళహస్తిలో. ఇలాంటి ఎమ్మెల్యే ఈ విధంగా ఒక ఆఫీస్ పెట్టి అన్ని సిస్టంలు ఒక దగ్గర ఏర్పరిచినటువంటి ఏ ఎమ్మెల్యే చేయడం ఇంకా చేయకూడదు కూడా. దీనికైతే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎలా అందుబాటులో అంటే అక్కడ ఒక ఆఫీస్, ఆ ఆఫీస్ చుట్టూరు సెక్షను ఏది, ఈ సెక్షన్కి ఒకరు, ఈ సెక్షన్కి ఒకరు కంప్యూటర్ల ముందు నా సమస్య, ఈరోజు నేను సో తిరుమల పోవాలి, ఏంది పరిస్థితి అంటే అక్కడ రెడీగా ఒక ఇది దానికి సంబంధించిన వాళ్ళు ఒకరుండి మాకు చెప్తారు. అదేవిధంగా మేము ఏదన్నా మా సమస్య ఉంటే ఈ విధంగా నాకు రేషన్ కార్డు రాలేదు, ఇంకోటి రాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదంటే అప్పటికప్పుడు ఇక్కడి నుంచి స్పందించి
వాళ్ళకి ఫోన్ చేసి మమ్మల్ని అడిపోమంటున్నారు. విద్య భవిష్యత్తు మెట్టు ఒక మంచిది ఇది కాబట్టి పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. వాళ్ళ సార్ ఇంగ్లీష్ మీడియం అనేది లేకపోతే అతను ఎక్కడ పోయి ఉపయోగపడని చెప్పేసి ఆ పథకాన్ని తెచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ జగన్ గారికి అది నిలిచిపోతుంది చరిత్రలో కూడా. కానీ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగకరం కాబట్టి దాన్ని ఈరోజు ఆయన అంత పట్టుబట్టి తీసుకొచ్చాడు. ఆయన భవిష్యత్తు ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని ప్రతిపక్షం దీన్ని విమర్శిస్తుంది. అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారన్నారు కదా, అంటే భవిష్యత్తు తరాల కోసం ఈయన ఈ సంక్షేమ పథకాలు ఇన్ని ఇస్తున్నారు, ఇదే గవర్నమెంట్ మళ్ళీ నిలబెడతారా ప్రజలు కలిసి? ప్రజలు నిలబెడతారు సార్ తప్పకుండా. 90% ప్రజలు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ని ఆదరిస్తారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఆ విధంగా ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలు కూడా ఆల్టర్నేటివ్ చూసుకొని చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడ ప్రజల మీద భారం పడేటట్టు చేయరు, ప్రజల మీద భారం పడేటట్టు మాత్రం చేయరు. ఇంకోటి ఏంటంటే మేము ఇంకా గర్వించేదగ్గ విషయం ఏంటంటే ఇంత చిన్న వయసులో కూడా మా ఎమ్మెల్యే ఇంత కరోనాలో కూడా ఆయన భయపడకుండా ఆయన కుటుంబానికి కరోనా వచ్చినా కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మా జిల్లాలోనే చెప్పుకోదగ్గ వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు. మీకు ఏం నచ్చిందండి జగన్ గారి పరిపాలనలో? జగన్ గారి పరిపాలనలో ఆయన రావటం రావటంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా ఆయనకు రాజకీయ అనుభవం అనేది ఏదన్నా ఉండదంటే ఆయన తండ్రి ముఖ్యమంత్రి గారు ఒక్క పాయింట్ తప్పితే ఆయనకు రాజకీయ అనుభవం ఏమీ లేకపోయినా ప్రజల దగ్గరకు వచ్చి ఆయన ఇన్ని సంక్షేమ పథకాలు ఒక ఆచరణలో పెడుతున్నాడు, దాన్ని సవ్యంగా చేస్తున్నాడు అనేది చాలా గొప్ప విషయం. ఇళ్ళబట్టాలన్నారు. ఇళ్ళబట్టాల కంటే ముందు ఇక్కడ రాజీవ్ నగర్ కాళాస్ తీసుకుంటే రాజీవ్ నగర్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఇళ్ళు ఇచ్చారు, డబ్బులు కూడా కట్టారు, అవి ఇవ్వాల. నా అభిప్రాయం ముందు అవి ఇస్తే బాగుంటుంది, ఆ తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటుంది. అవి అట్లాగే ఉన్నాయి. ఈయన పదవిలోకి ఒక సంవత్సరన్నర అయిపోయింది. సంవత్సరన్నర అయిన తర్వాత ఈ సంవత్సరన్నరలో దాని గురించి పట్టించుకున్నది లేదు. కొంచెం మెయింటెనెన్స్ చేసుకుంటే అవి కంప్లీట్ అయిపోయాయి, అందరికి ఫ్లాట్లు వచ్చేసాయి. ఆ తర్వాత మీరు ఇస్తే అప్పుడు జగన్ గారు నిజంగా దేవుడు అయ్యేవాడు, అది నా అభిప్రాయం. ఎమ్మెల్యే గారు ఏముంది, పైనుంచి రావాలి కదా, ఆయన ఏం చేస్తాడు, ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు. ఈయన ఒక్కటే కాదు కదా, ఈ ఎమ్మెల్యే గారు ఒక్కటే కాదు కదా, పైనుంచి రావాలి. ఆ క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు తలుచుకుంటేనే ఇది అవుతుంది. స్టేట్ అంతా కదా, మీరు ల్యాండ్లు కొంటున్నారు, అందరికి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు, బాగుంది మంచిది, లేని వాళ్ళకి ఇవ్వండి. కానీ ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని. డబ్బులు కట్టిన వాళ్ళకి ఆ ఫ్లాట్లు ఇచ్చేసేస్తే ఆ తర్వాత మీరు ఇళ్ళ పట్టాలు ఇస్తే బాగుంటుంది. ఇంకేం అభివృద్ధి ఉంది? డబ్బులు ఇచ్చుకుంటూ పోతుంటే ఏం అభివృద్ధి? ఎవరు చూసినా డబ్బులు, వాళ్ళు అడిగారు ఆ డబ్బులు ఏమని. ఉపయోగపడే పాలసీలు కావాలి, ఉపయోగపడిన పాలసీలు ఎందుకు? అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోతే వెనిజులా కూడా అట్లాగే డబ్బులు ఇచ్చుకుంటూ పోయింది. టాప్ 20లో ఉన్న వెనిజులా, ఉత్తర అమెరికాలో వెనిజులా ఐడియా ఉంటుంది మీకు, టాప్ 20లో ఉండేది రిచ్ కంట్రీ. ఈరోజు వెనిజులా అడుక్కు తినే దేశం అయిపోయింది డబ్బులు ఇచ్చుకుంటూ పోవడం వల్ల. లో బడ్జెట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి పాలసీలు పెట్టుకునే కంటే అవసరమైన పాలసీలు పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఉండాలి రైతులకి, రైతులు నష్టపోయారు, వర్షం వచ్చింది, పంట పడిపోయింది, నష్టం వచ్చింది, అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, అది న్యాయమే. ఇంకా ఈ సెలూన్ వాళ్ళకి డబ్బులు, మిషన్ వాళ్ళకి డబ్బులు, ప్యాంటు షర్ట్ కొడితే 8 రూపాయలు 1000 రూపాయలు తీసుకుంటున్నారు, ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం? ఒక జాకెట్ మోడల్ జాకెట్ కొడితే 1000 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు? ఆటో ఎక్కి దిగితే 15 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు డబ్బులు? ఎవరు అడిగారు? వాళ్ళు అడిగారా? అడిగినప్పుడు వాళ్ళకి ఎందుకు డబ్బులు? వేస్టే కదా మరి, ఇచ్చుకుంటా పోతే. ఇప్పుడు అభివృద్ధి లేదు, ఎక్కడన్నా అభివృద్ధి ఉందా మీరు చెప్పండి? అభివృద్ధి ఉందా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన పర్సనల్ సలహాదారులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ పాలసీలన్నిటి గురించి, జనాల్లోని వ్యతిరేకత గురించి ఆయన దగ్గరకు తీసుకెళ్తే, ఆయన ఏదన్నా సరిదిద్దుకుంటే మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఆయనకి మళ్ళీ అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు 3 రాజధానులు పెట్టడం అనేది ఎలా ఉంది? 3 రాజధానులు పెద్ద తలకాయ నొప్పి. సౌత్ ఆఫ్రికా ఈరోజు బాధపడుతుంది. ఒక అనివార్య కారణాల వల్ల ఒక టైంలో 3 రాజధానులు పెట్టారు తప్పనిసరి పరిస్థితుల్లో. మనకు అక్కడ అవసరం లేదు, మనకు ఆల్రెడీ విశాఖపట్నం మంచి 2వ ప్లేస్లో ఉన్న మంచి సిటీ, అది డెవలప్డ్ ఏరియా. ఇప్పుడు అక్కడ మళ్ళీ 2వ రాజధాని ఎందుకు? మనకి ఒక అమరావతిని డెవలప్ చేసుకుంటే 1 లక్ష కోట్ల రెవెన్యూ అదే తీసుకొస్తుంది, దానికి లోటు చేసుకుంటే 2 లక్షల కోట్లు వస్తుంది. ఎవరన్నారండి పూర్తిగా వెళ్ళి చూడండి, అది ఎంత లోతట్టు ప్రాంతం తెలుస్తుంది? అవన్నీ బోగస్ అయ్యే మాటలు, అయ్యే తప్పవి. కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతం ఉంటే ఉండొచ్చు, దానికి ప్రత్యేకించి కూడా అక్కడ ఒక యంత్రాంగం ఉంది, దాన్ని పర్యవేక్షించేది
అక్కడ అది మరీ అంత డేంజర్ ప్రాంతం అయితే ఏం కాదు, పెట్టుకోవచ్చు. ఒక రాజధాని ఉంటేనే మంచిదని మా అభిప్రాయం. నాదే కాదు, చాలా మంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా పెడతామంటున్నారు సార్, దానికి ఇంగ్లీష్ మీడియం వద్ద తెలుగే ఉండాలని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు కూడా అంటున్నారు. దాని గురించి ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల పేదవారికి బాగానే ఉంటుంది. తిరుపతిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండదు అంటారా? బయలక్ష్మి బీజేపీకి కానీ జనసేనకు కానీ బీజేపీకి మంచి పేరు వస్తుంది కాబట్టి చెప్పలేం, అవకాశం ఉంటే ఉండొచ్చు. వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, టీడీపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి బీజేపీకి అవకాశం ఉండొచ్చు. అంటే ఎలాగో తెలంగాణలో గెలుచుకుంటూ వస్తుంది, గెలుచుకుంటూ వస్తుంది. తెలంగాణలోనే కాదు, రాహుల్ గాంధీ ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడ ఓడిపోతుంది. బీజేపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గెలుస్తుంది. ఉదాహరణకు మన హైదరాబాద్ తీసుకున్నాం, తెలంగాణలో గెలిచింది జిహెచ్ఎంసీలో, బీహార్లో గెలిచింది. బీహార్లో కూడా అక్కడ నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు కొడుకు కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ కావచ్చు, ఎవరైనా సరే మోడీని ఎవరిని విమర్శించలేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శించలేదు. మాకు ఓటేయండి, మాకు ఛాన్స్ ఇవ్వండి అన్నారు, కానీ మోడీని విమర్శించలే. మోడీని చూసి, ప్రధానమంత్రిని చూసి ఓటేస్తున్నారు అంత. అలాగే మొన్న ఢిల్లీలో కూడా రైతులు ధర్నాలు చేశారు కదా, రైతులకు సంబంధించి దాని మోడీ గారిని మేము మీ చెప్పింది మీరు ఒప్పుకోవాలని చెప్పి. రైతులు దేశమంతా ఎందుకు చేయట్లేదు? ఒక హర్యానా ఢిల్లీలోనే ఎందుకు చేస్తున్నారు? దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నాయకులు వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇంకేదైనా కారణమై ఉండొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు, తెలంగాణలో ఎందుకు లేదు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇక్కడెక్కడ లేనిదన్నా ఛత్తీస్గఢ్లో, అక్కడ హర్యానా ఢిల్లీలో ఎందుకు చేస్తున్నారు? అది కుట్రే. మోడీ ఎదుగుదల ఇష్టం లేదు, ఎదుగుతున్నది ఆ బీజేపీ, అది కుట్రే. రెచ్చగొడుతున్నారు, రైతులను రెచ్చగొడుతున్నారు. అంతకుమించి ఇంకేముంది? వాలంటీర్లు పెట్టడం అనేది కొన్ని విధాలు మంచి ఉంది. సప్లై ఇంటికి తెచ్చిస్తామని అంటున్నారు. ఇంటికి తెచ్చిస్తా అన్నప్పుడు ఎవరు అడిగారు ఇంటికి తెచ్చేయమని? మేము అడిగామా? హ్యాండిక్యాప్డ్ తెచ్చేవండి. ఎవరైతే నడవలేరో, ఎవరికి చూపులేదు, ఎవరు ముసలివాళ్ళు, వాళ్ళకి తెచ్చేయండి. అందరికి ఎందుకు తెచ్చివ్వడం? మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచుతున్నారు, ఎవరు పెంచమన్నారు? మేము అడిగామా తెచ్చేయమని? ఒక మేస్త్రి పని చేసుకునేవాడు రోజుకి 400 సంపాదిస్తాడు, 200 పెట్టి ఒక 100 రూపాయలు పెట్టి క్వార్టర్ తాగుతాడు. తాగితే నిద్ర వస్తుంది, ప్రశాంతంగా పడుకుంటాడు, మళ్ళీ రేపొద్దున పనిలోకి వెళ్ళి చేసుకుంటాడు. వాడు పేదవాడు, వాడి పట్టు కొడితే వాడికి డబ్బులు చేసేస్తే మరి వాడు ఏమి ఇంట్లో ఇస్తాడు, ఏమి ఇస్తాడు ఇంట్లో? అది అన్యాయం కదా. మధుసూరన్ రెడ్డి గారు సూపర్ అండి, చాలా నీట్గా చేస్తుంది, ఎక్సలెంట్. అతను దేవుడు, అతను నాకు తెలిస్తే కాళహస్తుల్లో నాకు తెలియదు, చాలా ఎక్సలెంట్ చేశారు. అతను పురస్కరిస్తున్నారు, చాలా బాగుంది. అతను పరిపాలన ఎక్సలెంట్గా ఉంది, ఎందుకంటే అతను మనకి ఇప్పుడు వైసీపీ రాకముందులో కూడా 2 రూపీస్ భోజనం కూడా పెట్టించారు, 2 రూపాయలు భోజనం పెట్టించారు. చాలా బాగుంది, చాలామంది భోజనం తిన్నారు 2 రూపాయల భోజనం వల్ల, చాలామంది బాగుపడ్డారు. ఇప్పటికి కూడా ఈ లాక్డౌన్ చెప్పి బ్రేక్ చేశారు, కానీ ఎక్సలెంట్, సూపర్. అతను పరిపాలన ఎక్సలెంట్గా ఉంది. మధుసూరన్ రెడ్డి మాత్రం, మధుసూరన్ రెడ్డి గారు సూపర్. అతను సార్ మాత్రం ఎక్సలెంట్ చేశారు. వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, నీట్గా చేస్తున్నారు. లేదు లేదు, అలాంటిది ఏమి లేదు. నాకు తెలిసి అతను సూపర్ అండి. అంటే సగం మందికి ఉపయోగం ఉంది, సగం మందికి ఉపయోగం లేనట్టుంది, 50-50. మధుసూరన్ రెడ్డి ప్రజెంట్ ఉన్న సమస్యలకైతే అతను చాలా బాగానే చేస్తున్నట్టే, అందుబాటులో ఉంటాడు ఇక్కడ ప్రజలందరికీ. కాళహస్తిలో ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నారు, కానీ ఎప్పుడు ఆయన చూసింది లేదు. ఆయన అయితే ప్రతి చిన్న సమస్య అయినా కానీ అందుబాటులో ఉంటాడు, అందరికి అందుబాటులో ఉంటున్నాడు. ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఆయన హెల్ప్ చేయడం దాంట్లో మాత్రం ఫస్ట్ ఉంటాడు ఆయన. వాలంటీర్ వ్యవస్థ అంటే అదే చెప్పుకునేది అంతే లేదు, యూజ్ఫుల్గా అయితే లేదంటే అనిపిస్తుంది. సర్వే సర్వే చేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ ప్రతిది అన్ని వాళ్ళ వాళ్ళు చేయాలంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. రేషన్స్ కానీ ఏ వస్తాయి అంటున్నారు, కానీ ఎప్పుడు ఇస్తాడో రేషన్ ఇవ్వట్లేదు ఇంటింటికి అంటున్నారు. అది అవసరమే లేదు కదా తీసుకొచ్చి ఇవ్వడం. ఇవన్నీ సంక్షేమ పథకాలు అంటే ఇస్తున్నారు, అమౌంట్ అయితే అమౌంట్ రూపాయలు అయితే కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావట్లేదు. మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, అందరికీ గ్యారంటీ అందుతూనే లేదు. 100 మందిలో ఒక 60 మందికి, 70 మందికి అయితే అందుతూ అందొచ్చు. 30 మంది అర్హులు ఉన్న వాళ్ళు, వాళ్ళు మిస్ అయిపోతున్నాయి చాలా మందికి. అధికారికంగా ఉన్నప్పుడు అధికారం వాళ్ళకే ఛాన్స్ ఉంటుందిలేండి, టీడీపీకి ఛాన్స్ ఉండకపోవచ్చు. అధికారం ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అదే ఉన్న వరకు బాగానే చేస్తున్నారు.
ప్రజెంట్ అధికారం ఉన్నారు కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళకే హోప్ ఉంటుంది కానీ వచ్చి కొత్త వాళ్ళకి ఉండదు. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన? పరిపాలన అంటే ఇంకా సంక్షేమ పథకాలే ఉన్న వరకు పథకాలు చేరుతున్నాయి కానీ డెవలప్మెంట్ లేదు కదా. వాళ్ళకి ఇంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు బాగుండేదే. డెవలప్మెంట్ ఎంతో కొంత జరిగేది కదా. పనిచేస్తున్నారు వ్యవస్థ బా వాలంటీర్లు అంతా బాగానే ఉంది కానీ ఫైనాన్స్ పరంగా ఏమి స్టేట్ డెవలప్ కావాలి అప్పుల్లోకి వెళ్తుంది డెవలప్మెంట్ ఏం లేదు ఇవంతా ఉంది కదా. ఎంత అప్పులు చేసి పథకాలకు ఇస్తున్నారు కానీ ప్రజలకు ఆదాయం సోర్స్ పెంచే ఇది లేదు కదా. వచ్చే రాబోయే తరాలు ఇబ్బంది పడతాయి కదా. అంటే ఇప్పుడు ఉచితంగా ఇవ్వడం వల్ల తర్వాత తరాలు అంతా ఇబ్బంది పడతాయి కదా. ఇప్పుడు మరి ఎలక్షన్లో టీడీపీ వస్తే మంచిది అంటారా? చూద్దాం ఏది వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు కదా. మన చేతుల్లో ఏముంది ప్రజలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ లోకల్ ప్రజలు నిర్ణయిస్తే. మరి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వచ్చింది మన చేతిలో ఉన్న అవకాశాలు ఉన్నాయా? బీజేపీనా? బీజేపీ వచ్చే ఛాన్స్ లేదా? ఇక్కడ అవకాశం లేదు ఖచ్చితంగా చెప్పలేము కానీ ఏదైనా కొంచెం ఓట్ బ్యాంక్ పెరగచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రేషన్ కార్డులు కావాలని తొలగించారు అంటున్నారు ప్రతిపక్షాలు. దాని గురించి అంటున్నారు కదా 17 లక్షల వరకు తొలగించారని. వాస్తవం అయితే తెలియదు కదా ఎంత తొలగించారు ఏమనేది ప్రజలకు తెల్ల. తొలగించారంట అనే దీంట్లో ఉన్నారు. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు కదా 25వ తారీఖు. అంతా ఏం లేదండి అంటున్నారు. మండలం మా మండలంలో కూడా ఇన్నో అందం అంటారు. ఏ మండలంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు చెప్తున్నారు కానీ అలా ఇవ్వడం జరుగుతుంది కదా. అవును సార్. ఏ పార్టీకి వెళ్ళి వచ్చి అంటారు మీ ఉద్దేశం ప్రకారం? మా పద్ధతి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ అనేసి ఇది అన్నారు జగన్ అన్న. వైసీపీ జగన్ అన్నారు ప్రతి ఒక్క ఆడోళ్ళు. అమ్మ అమ్మ పొదుపు అన్ని డబ్బులు వేస్తున్నారు పిల్లకాయలకి ఏమే అది ప్రతి ఒక్కరూ అది మళ్ళీ ఆయనే ఆయనకి వేయాలి ఆయన మనం మంచి చేస్తాడు ఆయన చెప్తున్నారు ఆయన. దానివల్ల సార్ ఆయన పెట్టే పథకాలు పేదవాళ్ళు చేరుతున్నాయా? చేరుతున్నాయి సార్ కంపల్సరీ చేరుతున్నాయి. అబద్ధం చెప్పకూడదు సార్ అది కంపల్సరీ చేరుతున్నాయి. ఇప్పుడు మేము కూడా 15,000 ఇచ్చాడు కదా నా కొడుకు 10th క్లాసు 15,000 మేము ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం. ఏదో బాగానే అంటే ఏదో పథకం ఏదో ఏదో ఇది అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ కూడా బాగా గొప్పగా మాట్లాడుతున్నారు మళ్ళీ ఆయనకే ఓట్లు వేయాలి అనేసి. అవును సార్. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా వాళ్ళ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ కూడా కరెక్ట్గా చేస్తున్నాం సార్. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏమైనా టాబ్లెట్లు ఏమైనా ఏం కావాలన్నా నెంబర్ ఇచ్చేసిపోతారు. ఫోన్ చేసి కూడా వాళ్ళు ఇంటికి వచ్చి కూడా అడుగుతున్నారు. టైం వస్తున్నారు సార్. టైం వచ్చి కూడా అడుగుతున్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళు కదా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఆయనే గెలవాలి ఆయనే మంచి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన దానికి ఆయన మందు కూడా ఒక ఇదైంది. చాలా మంది బతికారు మందు తాగి చచ్చిపోవాలి చాలా మంది ఉన్నారు అది కూడా ఆపారు. ఆడవాళ్ళు మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము అనేసి కూడా ఆయన ఆ ట్రాఫిక్ కూడా అది చేశారు. అవును సార్. తగ్గారు సార్. అవును సార్. ఇప్పుడు చాలా రేషన్ కార్డులు తొలగించారు అన్యాయంగా అని ప్రతిపక్షాలు అంటారు. లేదు సార్ రేషన్ కార్డు అన్ని వచ్చినాయి గెలవచ్చు ఆయన పవన్ కళ్యాణ్ గెలవచ్చు. మొత్తం మీద జగన్ 18 నెలల పాలన మీకు ఎలా అనిపించింది? జగన్ ఇంకా ఆయన చేసిన దానికి మనం తిరిగి ఏం మాట్లాడలేము. ఆయన చేసిన పద్ధతి బాగానే ఉంది. బీజేపీ మీద ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే తెలంగాణలో గెలిచింది కాబట్టి ఇక్కడ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి ఛాన్సెస్. మరి కొంతమంది తెలంగాణ బీజేపీ చూస్తే అంత అభ్యర్థులు కూడా లేరంటున్నారు. మరి అలా ఏం లేదు. అలా అయితే ఏం లేదు. 50-50 ఛాయిస్ ఉన్నాయి. జగన్ పెడుతున్న పథకాలు అందరికి చేరుతున్నాయా? కొంతమంది చేస్తానే కొంతమంది చేరట్లేదు. అందరికి ఇస్తే బాగుంటుంది. అంటే అటు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. అందులో ఎంతమంది అది అందరికి తెలిసిందే కదా. వాళ్ళకి వాళ్ళకే ఇచ్చుకున్నారంటే వాళ్ళ మీద ఉన్నాయి కదా ఎక్కువ. అంతే ఎవరు పార్టీ వస్తే వాళ్ళకి ఎక్కువ చూస్తున్నారు. కొంతమంది పబ్లిక్ ఇవ్వట్లేదు కొంతమంది ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు. అందరికి ఇస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు అమ్మఒడి పథకం అనేది కొంతమందికి చేరున్నాయి. ఇప్పుడు అమ్మఒడి పథకం అనేది గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఆధార్ బ్యాంక్ బుక్లు కూడా లేవు కొంతమందికి. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగ చదివే వాళ్ళు ఎలా ఉంటారు? బ్యాంక్ బుక్లు లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అది కూడా ఇస్తే బాగుంటుంది కదా కొంతమందికి. అంటే ఉండడం వాళ్ళు తీసేయడం ఏమొస్తుంది? ఇప్పుడు కరెంటు బిల్లు కూడా తీసేస్తున్నారు అవి తీసేస్తున్నా కార్లు ఉంటాయి అవి తీసేస్తున్నారు అవి తీసేస్తున్నా అన్నీ చేసినప్పుడు ఇవి కూడా ఉండిస్తే బాగుంటుంది. అండి అంటే కొంతమంది ఏమంటారంటే డబ్బు ఉన్న వాళ్ళకి తీసేస్తున్నారు అంటున్నారు. అంటే డబ్బు ఉంది కారు ఉంది తీసుకుంటారు. రేషన్ అనేది వాళ్ళకి ఉండాలి. రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. రేషన్ ఆధార్ కార్డు అనేది ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. దాని పెరిగేసి ఏమో వస్తుంది
పర్లేదు బాగానే వాళ్ళ వల్ల కొంచెం మనకి ఇబ్బంది ఏం లేదు వాళ్ళ వల్ల మనకి ఇంకా మంచిదే కూడా వాలంటీర్ మనకి దగ్గర ఉండి అన్ని చేస్తున్నారు అంటే వాలంటీర్ లేకముందు వాలంటీర్ పెట్టడం వల్ల మనకి మంచిదే అన్న ఇప్పుడు సచివాలయం ఇవ్వచ్చు అన్న అందరికి ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఇస్తాం ఇవ్వచ్చు సార్ పవన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అవకాశం 50-50 ఛాన్సెస్ ఉంది 50-70 ఉంది బీజేపీ అయితే తిరుపతి రావచ్చు వస్తుంది టీడీపీ ఓకే సార్ అంతే ఇంకేం చేస్తాం అంతే మరి టీడీపీకి ఇప్పుడు ఎవరు చంద్రబాబు తర్వాత ఎవరున్నారంటారు నిర్దేశం ప్రకారం ఆయన పోతే ఇంకెవరేం చేయలేరండి టీడీపీ పరంగా అయితే చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకెవరు పైకి రాలేరండి టీడీపీ చంద్రబాబు నాయుడు పోతే అంతే టీడీపీ ఇంకెవరేం పట్టించుకునే దానికి లేదు మరి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ వస్తే పుంజుకుంటుంది అంటున్నారు మరి మీ ఉద్దేశం అతను రాలేడు రాడు టీడీపీకి తరఫున ఎన్టీఆర్ రాడు కూడా ఎందుకంటే ఎన్టీఆర్ పద్ధతి వేరు ఆయన డ్రీమ్ వేరు అంతే అంటే వాళ్ళ తాతయ్య గారి పార్టీ కదా అలా పోతుంటే చూస్తూ ఉంటారా వాళ్ళ తాతయ్య గారి పార్టీ అంటే ఇంకెవరైనా రావచ్చు అంతే బాలకృష్ణ ఉన్నారు కదా ఇంకా అతను రావచ్చు అంతే ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు ఎన్టీఆర్ రాడు కదా ఎన్టీఆర్కి ఎంతసేపు నా సినీ ఇండస్ట్రీ ప్రజలకు ఏదో చేయాలి ఏదో చేయాలని ఉంటాడు అంతేగాని రాజకీయ పరంగా అయితే రాడు ఆయన పద్ధతి వేరు ఆయన ఉండాల్సింది వేరు అంతే బాగానే ఉంది సార్ పథకాలు తీరుతున్నాయి అందరికి తీరుతున్నాయి మీకేమైనా వచ్చినాయి పథకాలు మరి మాకు పింఛన్ వస్తుంది పింఛన్ టయానికి వచ్చేస్తారా టయానికి ఇచ్చేస్తారు వాలంటీర్లు ఎలా పని చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఎలా ఉంది బాగుంది పథకాలు ఎలా ఉన్నాయి బాగుంది మీకు తెలిసిన పథకాలు చెప్తారా ఏమైనా కొంచెం ప్రజలకు ఉపయోగపడదని అనిపించినాయి ప్రజలకు అన్నీ ఉపయోగపడుతున్నాయి కదా కంపల్సరీ అన్నీ షూర్ అన్నీ మంచిగా చేస్తున్నాయి కదా ప్రజలకి మోడీ అన్నీ ఎలా ఉన్నాయి మోడీ బాగానే ఉంది అందుతా ఉంది అందరికీ అందుతూ ఉంది కదా కరెక్ట్గానే అందుతుంది అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ బాగుంది ముందు కంటే కూడా ఇప్పుడు వాలంటీర్ పద్ధతి బాగుంది ఇప్పుడే బాగుంది అప్పటికంటే కూడా ఎందుకంటే వాలంటీర్లు ఉండేదాని వల్ల ప్రతి ఒక్కరికి కొంచెం వాళ్ళు పోయి వెతుక్కునే పాలంటే వీళ్ళే అన్ని చేసి ఇచ్చేస్తారు ఇబ్బంది లేకుండా జరుగుతాం రాదు రాదండి రాదు ఇన్ని అవకాశాలు మేలు చేస్తా ఉంటే జనాలు అంతే దీన్నే చూస్తారు కానీ ఆమెను చూస్తారా ప్రజలకి ప్రతి ఒక్కటి ఇంట్లో నుంచి బయట రాకుండా అన్ని వాళ్ళకే సౌకర్యాలు అందుతున్నాయి కాబట్టి వాళ్ళకే 99% అదే విధంగా చేస్తారు వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు దీంట్లో తొలగించిట్టు ఉన్నాయి దానిలో ఇంకొన్ని ట్యాక్స్ ఇటువంటి కట్టే వాళ్ళకి తొలగిస్తున్నారు లేని వాళ్ళకి మళ్ళీ యాజ్టేజ్ ఆర్జీలో పెట్టుకుంటే మళ్ళీ చేస్తారు ఏం లేదు ప్రజలకు అంతా సమకూలంగా అందుతున్నాయి తీసుకుంటున్నారు తీసుకొచ్చే వాళ్ళకి మరీ లేని వాళ్ళకి అందుతా ఉంది ఉండే వాళ్ళకి అందకుంటే కట్ అవుతా ఉంది అందరం కదా అవకాశం ఉంటుంది కంపల్సరీ పవన్ కళ్యాణ్ అనేది కష్టం ఎందుకంటే ఇప్పుడే కదా పుంజుకుంటాం ఇంకా ఉండాలి కనీసం ఇంకొక 10 ఏళ్ళు పట్టచ్చు ఆయన ఫామ్లో బాగా రావాలంటే ఇప్పుడు కొంచెం అంటే 10 ఏళ్ళు ఎవరు మెజారిటీ ఇంకా 5 ఏళ్ళు నెక్స్ట్ కూడా వైసీపీ రావచ్చు మళ్ళీ ఇదే విధంగా అన్ని మంచి వ్యవసాయదారులు కానీ లేబర్స్ కానీ మన వైసీపీ అన్నీ మంచి చేశారంటే ఆయనకి అవకాశం వస్తూనే ఉంటుంది ఏదైనా పొరపాటు చేస్తే నెక్స్ట్ పార్టీని ఎత్తుకునేందుకు ప్రజలు కూడా ఆలోచిస్తారు అయితే ప్రస్తుతానికి 18 నెలల పాలన ఎలా ఉంది మీకు జగన్ బాగానే ఉంది బాగానే చూస్తున్నారు ఎలక్షన్స్ ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారన్న మీ ఉద్దేశం ప్రకారం వస్తే చెత్త తెలుగుదేశమే వస్తుంది సార్ జగన్ గెలవడం ఇంకా కష్టం కారణాలన్న ఏం చేస్తాను పలానా చేస్తానని చెప్పండి ఏం చేయడం రేషన్ సార్ క్యాన్సిల్ చేస్తున్నాడు కనీసం తిన్నారా తినలేదు అని అడుగుతున్నారా ఇప్పుడు కరోనా మందు వస్తుంది అన్నాడు ఇంతవరకు మందు కనిపెట్టలా ఏమీ కనిపెట్టలా పేదవాళ్ళు ఎట్ట బతుకుతారు ఎట్ట తింటారు అది 6 నెలలు మేము పస్తున్నాము భీమి ఇచ్చాడు కానీ ఏం మంచి ఆడు ఏం చూడలేదు కదా చంద్రబాబు నాయుడు మేలు సార్ నాకు తెలుసు చాలా పథకాలు పెట్టాను పథకాలు పెట్టి ఏం ప్రయోజనం చెప్పండి దీని ఇప్పుడు అమ్మ పథకం ఇస్తాడు మళ్ళీ దీన్ని పెంచుతాడు అది మళ్ళీ చేసేట సార్ ఇది చేస్తాను అన్నీ చేస్తే కదా అంటే పేదలకు చేరట్లేదా ఆయన పెట్టి చేరుతుంది కానీ నీకు ఒక్కరు బాగు మంచి వాళ్ళు అంటే మీద చెడ్డోళ్ళు అంటున్నారు అట్లా ఉండకూడదు రాజకీయం అంటే కరెక్ట్గా ఉండాలి అది వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు బాగానే చేస్తున్నారు ఇంతకుముందు వాలంటీర్లు లేనప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పెన్షన్ అయినా ఏనా కానీ పింఛన్లు కరెక్ట్గా అంతా ఉంది సార్ అవన్నీ బాగానే ఉండదు సార్ నేను కాదనలేదు సార్ రెండోది ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ పెంచేసా పెట్రోల్ తగ్గించాల మందు 200 రూపాయలు అయింది ఫస్ట్ 400 అమ్మారు ఇప్పుడు ఏదంటే అది బీట అమ్మేస్తున్నారు కానీ దీనివల్ల ప్రజలు దెబ్బతింటారు ఆరోగ్యం దెబ్బతింటారు కానీ అమ్మాల గవర్నమెంట్ దానికి ఆదాయం లేకుండా ఉండదు కాకపోతే తక్కువ రేటుకి పోతూ ఉండాలి అది పేదోళ్ళని మంచి చెడ్డ చూసుకొని పోతూ ఉండాలి అది ఇంకేం లేదు ఛాన్స్ ఇస్తారా మన స్టేట్లో మరి అది మనం చెప్పలేము సార్ ఏది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది ఉన్నారు కానీ అది ఎవరు ఎట్టగలుస్తారో మనం చెప్పలేం కదా అది అయితే రేషన్ కార్డులు తెలుస్తున్నారు అయితే ఇప్పుడు చాలామందికి తీయేశారు ఆయనకి కూడా తీయేశారు చాలామందికి లేదు జనసేన
అంటే పోయినసారి 20,000 వచ్చింది మెజారిటీ, ఈసారి ఇంకా ఎక్కువ రావచ్చు అనుకుంటారు? అవును, ఎందుకంటే బీజేపీ జనసేన మద్దతు ఇస్తుంది, అందువల్ల ఎక్కువ రావచ్చు. అంటే ఇప్పుడు బీజేపీ తరపున క్యాండిడేట్ నిలబెట్టొచ్చా? జనసేన తరపున? జనసేన తరపున క్యాండిడేట్ ఇక్కడ కళాశ అయితే పక్కా జనసేన మిగతా రెడ్డికి గెలిచే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు. అధికార పక్షం ఉంది, అధికార పక్షం అనేది ఇక్కడ కాళహస్తిలో చాలా వరకు అనిగిపోయింది. ఎందుకంటే చెప్పిన పనులు ఏం చేయట్లేదు, అసలు జనాభా ఉన్నారా లేరా అని పట్టించుకోవట్లేదు. అంత సోపు అటు సైడే మాట్లాడుతున్నారు, పార్టీ 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 తరఫున మాట్లాడుతున్నారు మదన్ కదా. అంటే మేము చెప్పిన నవరత్నాలు ఎక్కువ ఇచ్చాము అంటున్నారు మరి వాళ్ళు, దాని గురించి ఏం చేస్తున్నా? ఇప్పుడు నేను డిగ్రీ చేస్తూ ఉన్నాను, సక్రమం ఏం లేదు, ఏం చేయాలి? అమ్మఒడి పెట్టినాడు, మాకు ఎవరికి బలలేదు. ఈ సూర్య అని చెప్పాడు, పోయిన సూర్య కూడా బలలేదు, ఈ సూర్య అని చెప్పాడు. ఇది పడతాదో పడతా అది కూడా కన్ఫర్మ్ లేదు. పిల్లకాయలు ఇప్పుడు ముగ్గురు నలుగురున్నాను అనుకో, ఒకరు పడుతుంది, ఇద్దరు ముగ్గురు పడుతున్నారు, మిగతా వాళ్ళు ఏం చేయాలి? అది ఆలోచించాలి కదన్నా. పథకాలు చేరట్లేదు, పక్కకు చేరడం లేదు. వాలంటీర్స్ పెట్టారు, వాలంటీర్స్ చెప్తే వాళ్ళు కంపల్సరీ ఏం చేయడం లేదు. ఏం పట్టించుకోవట్లేదు, ఏదో అవసరం ఉన్నప్పుడు వస్తారు, లేదా గమ్మన అయిపోతారు, ఏమైనా అడిగితే గమ్మన ఉంటారు. రేషన్ కార్డులు కూడా చాలా తొలగించారంటున్నారు, 2 లక్షలు 3 లక్షలు తొలగించారు అంటున్నారు. మళ్ళీ రేషన్ కార్డు 1వ తేదీ నుంచి 500 కట్టాలంట ప్రతి ఒక్కరు. అది 500 తీసుకోవడం దానికి, మళ్ళీ ఇట్లా పెంచడం దానికి, అదని అడుగుతుంది. చాలా ఉన్నాయి, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ చాలా వరకు క్యాన్సిల్ చేస్తున్నారు. ఈ 45 సంవత్సరాల నుంచి అది పెట్టినాడు, అది అనవసరం నా దృష్టిలో. 40 సంవత్సరాల నుంచి అది, ఇంకా ముసలి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పెట్టమని చెప్పండి. ఇంకా వాళ్ళది ఏమో ఉంటుంది, 40 సంవత్సరాలు వాళ్ళకి ఏజ్ ఉంటుంది, ఏదో ఒక పని చేసుకోగలం. అట్లా ఇంటర్కి అనవసరం జాబ్స్ అసలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలా వరకు నా దృష్టిలో 10 ఊర్లు ఉన్నాయి, నాకు తెలిసిన ఊర్లే, ఒక్కరి కూడా ఒక పని చేయడం లేదు. ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఏంటంటే, అనవసరంగా పథకాలు పెట్టి సోమరిపోతం చేస్తున్నారు. వాస్తవమే అది, 100% ట్రూ. దాంట్లో అయితే ఇప్పుడు మా ఊరి గురించే నేను ఎత్తుకుంటా ఉన్నాను, పక్క ఒక పని చేయటం లేదు. ఏమైనా చెప్తే ఏం చేసుకోబో, అంతే ఇంకేం చెప్పడంలే. మాకు శాలరీ వస్తుంది చాలు, ఒకరి తప్ప పనిలే మా ఊరో పరిస్థితి వారికి. బీజేపీ లేదా పవన్ లేదా టీడీపీ, మూడే పక్క. జగన్ పనులు అయితే బాగుంది, బాగుంది. పేదవాళ్ళు చేరుతున్నాయి పథకాలు? అన్నీ చేరుతున్నాయి, మాకు కూడా చేరుతున్నది అన్న. ఏమేమి వచ్చినాయి అన్న? మామూలుగా ప్రజలకు ఎక్కువ ఉపయోగపడి వచ్చింది, మా అమ్మ ఒడి వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, అది 10,000 మా షాప్ వచ్చింది, అన్నీ వస్తున్నాయి. ప్రతి ఒక్కటి చేరుతున్నది, ప్రతి ఒక్క పథకం చేరుతుంది ప్రతి ఒక్కరికి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ బాగుంది, వాళ్ళ వల్ల అన్నీ తెలుస్తున్నాయి, లేకపోతే ఏం తెలియదు కదా. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఇప్పటికి తేడా కనిపిస్తుందా? చాలా తెలుస్తుందా, వాలంటీర్ లేకపోతే మనమే పోయి అన్నీ ఎత్తుక్కోవాలా? వాలంటీర్ వచ్చి అన్నీ మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, దానివల్ల మనకి ప్లస్ పాయింట్ కదా. లేదులే అంత వైసీపీ, బీజేపీ తెలంగాణలో వచ్చింది కదా, మన స్టేట్లో వచ్చే అవకాశం ఉంది? లేదు లేదు, వైసీపీ అంతా, వైఎస్ఆర్సీపీ ఉంటుంది. ఈసారి సంబంధించి జగన్ పాలన ఇప్పటివరకు ఎలా అనిపిస్తుంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, చేస్తున్నారు కానీ ఈ ఉచితాలు కొంచెం తగ్గించి జనాలు కొంచెం మ్యాన్ పవర్ని యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దానివల్ల ఏమంటే కొంచెం లేజినెస్ రావడం అట్లా జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని ఆ సైడ్ కూడా కొంచెం ఆలోచించి ఈ ఉచితాలు కొంచెం తగ్గించి జనాల్ని మ్యాన్ పవర్ని బాగా ఇచ్చేస్తే ఇంకా బెటర్ వస్తుంది. అనవసరంగా పథకాలు ఇచ్చి సోమరిపోతం చేస్తున్నట్టు అంటే అట్లానే అట్లా విమర్శించడానికి కాదు, జనాలు డబ్బులు కూడా అవసరమే, వాళ్ళకి లైవ్లీహుడ్ అవసరమే, కాకపోతే వాళ్ళ ఎఫిషియన్సీని వాళ్ళ ఎఫర్ట్ని యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్ ఇది వస్తుంది. వాళ్ళకి ఇచ్చేది ఇవ్వచ్చు కానీ వాళ్ళ మ్యాన్ పవర్ని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటే ఇంకా బెటర్. వాలంటీర్ వ్యవస్థ పెట్టినారు కదా, దానివల్ల ఎలా ఉంది? ఓకే, బాగుందండి, బాగుంది, అందరూ బాగా చేస్తున్నారు. వాలంటీర్లు అందరూ ఇంటికి వచ్చి వాళ్ళ నెస్సిటీ ఏమేమి కావాలి ఏమని అన్నీ అడుగుతున్నారు. పెన్షన్స్ అన్నీ వస్తున్నాయి. తెలిసి బీజేపీకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఇది లేదు, నెట్వర్క్ లేదు, వాళ్ళకి ఇది లేదు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు కానీ ఇప్పుడైతే కొంచెం కష్టం. ప్లాన్ కూడా కొంత ఫాలోయింగ్ ఉంది, యూత్ ఫాలోయింగ్ బాగా ఉంది కాబట్టి రెండు ఒక కాంబినేషన్ వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారంటే కొంతవరకు చీల్చే అవకాశం ఉంది. కానీ గెలుపోవటం నిర్ణయించేది మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి అది మనం జడ్జ్ చేయలేం కరెక్ట్గా. వైసీపీ అట్లా రేషన్ కార్డు ఒక బెనిఫిట్ని తగ్గించడం, కట్ చేయడం అనేది కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నారు, ఇవ్వగలుగుతారేసరి పోస్ట్ అవుతూ వస్తుంది కదా. 30 లక్షలు ఇళ్ళ పట్టాలంటే అది అన్నీ రెడీ చేస్తున్నారు, నేను కూడా చూశాను కొన్ని బాగా అన్నీ నెట్వర్క్ గ్రౌండ్ వర్క్ అంతా చేశారు కానీ దాన్ని ఈ డిసెంబర్ 25 నుంచి స్టార్ట్ చేయాలంటున్నారు. ఇవ్వచ్చు దానికి అంటే ఈసారి కూడా పోస్ట్ పని ఇస్తుందా? లేదు, ఇస్తారు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అది మొత్తం మీద 18 నెలల పాలన జగన్ మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా చూస్తే? ఓకే అండి, బాగుంది జగన్ పరిపాలన. పథకాలు ఎలా ఉన్నాయి?
పథకాలు అతను పెట్టిన పథకాలన్నీ చాలా ప్రజలకు మేలు చేసి పథకాలు పెట్టినారు, బాగా అమలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు చేరుకుని ఆ పథకాలు పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికనంటే కొన్ని అవతవకలు జరుగుతుంటాయి. ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు ప్రస్తుతానికి అయితే ఆ మూడే పడలేదు. అంటే కారణం ఏం చెప్పారు? కారణం అంటే పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది, డబ్బులు పడినట్టుగా చూపిస్తుంది, పళ్ళ సచివాలయాల కాడ తిరిగినాము, అన్ని మండల ఆఫీసుల కాడ అన్ని దగ్గర తిరిగినాము. మేము ఒకసారి రాసి పంపించేదేనా మాకేడ తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు తేల్చి చేస్తున్నారు. లాస్ట్ పడినే పడలేదు, మరి అడిగి పంపిస్తున్నాము, మళ్ళా నెక్స్ట్ టైము ముందు పడిన వాళ్ళకి 30,000 మళ్ళీ పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఆయన పడితే కదా అంటా, కొంతమందికి అవకతవకలు అనేది జరుగుతూ ఉంటాయి మామూలుగా. పరిపాలన అయితే బాగుంది సార్ది. ఇది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజల్లో కానీ. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మనకు నేరుగా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉన్నారు. అంతకుముందు అంటే అది యదవ పరిపాలన కాబట్టి ఆ పరిపాలనలో ఏది ప్రజలకు అందేది లేదు, సక్రంగా లేదు అంతకుముందు. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పథకాలు అమలు చేసేది కానీ అన్నీ ప్రశాంతంగా బాగా జరుగుతున్నాయి. ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి కాబోయేది. ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్ పార్టీ పక్కన ఎవరిని డిసైడ్ అవ్వాలా కాదు. ఇంకా మన భాగ్యలక్ష్మి అంటే ఆమె కనీసం డిపాజిట్ కూడా వచ్చే అవకాశమే లేదు, అసలు రాదు. కాళహస్తి నియోజకవర్గంలో ప్రస్తుతానికైతే టీడీపీకి బీజేపీకి ఏమీ రాదు, వైఎస్ఆర్ పార్టీ పక్కాగా పంపర మెజార్టీకి మళ్ళా వస్తుంది అంతే. కాళహస్తి నియోజకవర్గం మొత్తానికి పవన్ కళ్యాణ్కి శాంతి అట్టిస్తారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆడిన షూటింగ్లు సినిమాలు తీసుకోండి, రాజకీయాల్లోకి సదరికి ఎవరేస్తారు ఓట్లో ఎవడు ఏడు వేస్తే ఎవరన్నా ఈ పిల్లనాయా లేదన్నా వేయాల్సిందే అంతే. ఇంకెవరేస్తారు మా వయసు వాళ్ళు ఎవరేస్తారు? ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించేశారని చెప్పి ప్రతిపక్షాలు అన్నారు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతకుముందు లేని వాళ్ళకి కూడా ఇప్పుడు రేషన్ కార్డులు అమలు చేసి చాలామందికి వస్తున్నాయి కానీ తొలగ దోశారని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదా? ప్రతిపక్షాలు అంటున్నారు, ప్రతిపక్షాలు 100 విమర్శలు చేస్తూ ఉంటారు, ఆయన్ని మనం పట్టించుకుంటే జరగదు కదా. నాకు రాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడ మా లోకల్లో ఎమ్మెల్యే అనే వస్తారు. ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు మామూలుగా కుక్క దాన్ని పోతూ ఉంటారు, అరుచుకుంటా ఉండాల్సింది, ఇంకేమో జరుగుతాయి అంతే. జరిగే 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు 25వ తారీఖు, ఇవ్వగలుగుతారా? ఈసారి కూడా పోస్ట్ పోన్ అవుతుంది, ఎలా ఉంది పరిస్థితి? 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఈ సంవత్సరానికి ఇస్తాడు, నెక్స్ట్ రాబోయే ఇంక 4 సంవత్సరాలు ఇంకా 100,000 పట్టాలు కూడా ఇస్తారు. ఇవన్నీ ఆయన చేసే పథకాలు అన్నీ అమలు చేసే తీరును బట్టి చూస్తామంటే ప్రతిపక్షాలు ఓర్చుకోలేక అతని మీద ఏదో నిందలు మోపి ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంతే జరిగేది, ఇంకేముంది. వాళ్ళ పార్టీ రూపంలో ఉన్న రోజులు అసలు కాలస్తు డెవలప్ కానీ ప్రజలు లేక ఆ పథకాలు కానీ ఏది చేయలేదు. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత ఆయన బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన కుమారుడు కాబట్టి బ్రహ్మాండంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఆయన పొలిటికల్ లీడర్గా ఉంటే ఇతర దేశాల్లో ఏదన్నా పేరు ప్రదేశంలో ఉంటుందే కానీ లోకల్ ఎవరు ఉంటాడు? ఇప్పుడు కూడా అమరావతి మీద పోరాడుతూ ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు వాళ్ళు తీసుకొచ్చే. రేపు 29 గ్రామాల వేస్తే గెలిచిపోతున్నాడు ఆయన, గెలిచేది ఛాన్సే లేదు. అక్కడికి వెళ్ళవలసిందే కానీ ఇక్కడ డిపాజిట్లు కూడా అంతే. మీ ఉద్దేశం ప్రకారం అంటే ఇంతకుముందు అమరాబాద్లో ఉన్నింది బాగా డెవలప్ చేసినారు, తెలంగాణ వదిలేసినారు, ఇప్పుడు మళ్ళీ అమరావతి అక్కడ పెడతాడు. రేపు కూడా 7 జిల్లాల వాళ్ళు మాకు వదిలేయండి, మీరు రాయలసీమకి వెళ్ళాలని అంటారు. అప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ పై కొట్లు వేసుకునే కదా వచ్చేయాలా? అందుకని 3 దగ్గరలు పెడితే వాళ్ళు రేపు అడిగే ఛాన్సే లేదు కదా. మరి టీడీపీకి చూస్తే నెక్స్ట్ ఎవరు, మరి చంద్రబాబు గారి తర్వాత ఎవరున్నారు వారసత్వం? చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందంటే సీట్లో కూర్చొని బుడుక్కో ఉండాల్సింది, ఇంకా ఆయన రాజకీయాల్లోకి వచ్చేదిలే చేసేదిలే, ఇంకేమన్నా చేసేది ఆయన. ఆయన కుమారుడు వచ్చినాడంటే లోకేష్ నాయుడు అసలు అడ్రస్ డిపాజిటే రాదు అతనికి. మరి జగన్పీ వారసత్వం ఉండి బీజేపీ వారసత్వం ఉండి జనసేన మూడో కలుసుకున్నా కూడా సరే 175లో 160 స్థానాలు వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, 15 సీట్లు ఆడన్న కుక్కలు వేయాల్సిందే ఓట్లకి, ఎవరు వేయరు అంతే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకుముందు ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చినాడు, పేదలు దున్నుకుంటుండే డీకేటీ భూములు అన్ని కంపెనీలకు ఇచ్చేనాడు, అసలు ఫ్యాక్టరీ కట్టుకున్నాడే కానీ డబ్బులు ఊరికి ఇవ్వలేదు. ఇప్పుడు మాది విలేజ్ 350 ఎకరాలు కజేరియా ట్రైల్స్ కంపెనీకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు పిరుల్లో, కనీసం 1 రూపాయి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇతని దగ్గరకు పోతా ఉంటే ఇదిగో చేస్తాను, ఇదిగో చేస్తాను, తీస్తాను అనేసి అంటున్నాడు. ఎవరు న్యాయం చేయటంలే అట్టనేసి గమనే ఉన్నాం, తిరిగి తిరిగి గమనైపోయినాం. కనీసం జగన్ సార్ అపాయింట్మెంట్ అంటే తీసేయండి, ఆ సార్తో పోయి మాట్లాడుకుంటామని అంటే ఎవరు అసలు పట్టించుకునేవాళ్ళే లేరు. అటు కొన్ని అవతాకలు జరుగుతూ ఉంటాయి. అయితే జగన్ పెట్టే పథకాలు అయితే బాగానే ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయండి,
జగన్ అన్న పెట్టే పథకాలు రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం చేస్తారు జరుగుతూ ఉంటాయి బాగానే ఉంది కాకపోతే వీళ్ళు కింద ఉన్న వాళ్ళు తినేస్తున్నారు నాకేదేమో మాది కొత్తూరు విలేజ్ మాకు పెళ్ళి అయ్యింది రేషన్ కార్డు ఉంది ముగ్గురు పిల్లలు నాకు నాకు గవర్నమెంట్ ఇంటి స్థలం ఇస్తారని చెప్పారు అది ఇస్తామని చెప్పి అక్క ఆన్లైన్లో వచ్చి కూడా మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అని చెప్పి అన్నారు అసలు ఇంటి స్థలం ఉన్నాయి రోడ్డు ఈజీ చేయనట్టు రాజకీయ నాయకులకే వస్తున్నాయి కానీ భేదవులకి ఏడొస్తున్నాయా అదే అడిగాము అడిగితే మీకు ముగ్గురు మేము ముగ్గురు అన్నదమ్ములు స్థలం దాంతో ఉంది దీంట్లో కట్టుకోవచ్చు అంటున్నారు అదే రెడ్డి తీసుకొచ్చినా మాకు ఎస్ఐకి రాలా మరి మిగతా పథకాల పరిస్థితి ఎలా ఉంది చేరుకుంటా పేదలకి మిగతా పథకాలను చేరుతున్నాయి ఇంటి స్థలాలు కొన్ని కొన్ని ఏడ చేరుతున్నాయి కొన్ని ముందు నోలే తినేస్తున్నారు ఓలేం పయనించే వదులుతున్నారు అది కొన్ని అయితే మకరాల మాకైతే నష్టమే జరిగింది నాకు కావాలంటే నా రేషన్ కార్డు ఆధార్ కార్డు కొట్టు చూడండి మాకైతే నష్టమే జరిగింది రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు ఉన్నాయి అవును కొంతమంది తొలగి చేశారు తెలియదు మనకు జరిగింది నాకు జరిగింది నేను చెప్పాను కొంతమంది అర్హత ఉన్న వాళ్ళు కూడా తీయేస్తారు కదా ఎట్లా తెలియదు వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాలంటీర్లు కూడా చేస్తున్నారు వచ్చి చెప్తున్నారు వాళ్ళు నేను చేస్తున్నారు కానీ ఓల వల్ల కూడా కావటం వల్ల పైన రాజకీయ నాయకులు వల్ల తొక్కేసి వీరారు బాగానే ఉంది జగన్ పథకాలు అందరూ చేరుతున్నాయి చేస్తున్నాయి చేస్తున్నాయి మీకు నచ్చిన పథకాలు చెప్పండి ఏమన్నా వాళ్ళు పెట్టిన దాంట్లో ఏమన్నా అమ్మ ఒడి పథకం బాగానే ఉంది బాగానే ఉంది వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు తిరుగుతున్నారా ఇళ్ళకి బాగానే తిరుగుతున్నారు అందరూ బాగానే చేస్తున్నారు అదే మనం బాగానే జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు వైసీపీ వచ్చాక ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడే పర్వాలేదు బాగానే ఉంది కొంతమంది చేరింది కొంతమంది చేరలే ఏది చేరట్లేదు మామూలుగా ఆయన పెట్టిన పథకాల్లో ఏ పేదల కంటే ఎక్కువ అందరికి ఆడవాళ్ళకి పిల్లకాయలకి అందరికి వేస్తున్నారు ఏదో మన మగవాళ్ళకి ఏమి మనకేమీ చేయలే మందు రేటు పెంచేసి పేదవాళ్ళు చేస్తా ఉన్నాం అది బాధ తాగేవాళ్ళు తగ్గారా లేకపోతే ఎలా ఉంది పరిస్థితి తాగేది ఎట్లా తాగాల 500 కోట్లు అన్నా కూడా తాగాల్సింది తప్పదు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది అంతకుముందు 50-70 ఉండింది ఇప్పుడు 150 రూపాయలు ఒక కూలీడికి ఎంత 550 వాడు కోటర్ తీసుకోవాలా 150 వాటర్ బ్యాగ్ గ్లాసు అది ఒక 30 200 పోయా 350 అయితే పోయి పెళ్ళం పెట్టలేం కాబట్టి వాలంటీర్లు పెట్టారు కదా ఎలా చేస్తున్నారు వాలంటీర్లు వాలంటీర్లు ఏం బాగానే తిరుగుతున్నారు చేస్తుంటారు పెన్షన్ వస్తుందా మీకు వస్తుండదు టైంకి వచ్చి ఇస్తున్నారు వాళ్ళు ఇస్తూ ఉన్నారు బాగానే తిరుగుతున్నారు బాగానే పెన్షన్ మాత్రం ఇచ్చేస్తుంటారు తెల్లారి 7 గంటలకి చేస్తారు ఇప్పుడు చాలా రేషన్ కార్డులు తొలగించారు అంటున్నారు జగన్ మీకు తెలిసి అన్యాయంగా తొలగించారా చాలా వరకు అయ్యా అన్యాయంగా అంటే ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు రేషన్ కార్డు తీసుకున్నారు ఉద్యోగం లేనివాడు మా పోటీ పేదోళ్ళు తీసుకోవాలన్నా రేషన్ కార్డు అది ఎన్క్వైరీ చేసి తీస్తున్నారే కానీ ఎన్క్వైరీ లేకుండా ఏం తీయలేదు పర్వాలేదు 3 భాగాలు కట్టుకుని వస్తున్నది ఈ మందు ప్రాబ్లం వల్లనే అందరూ విసిరికి అయిపోతున్నారు ఒక క్వార్టర్ అన్నారు కరెక్టే క్వార్టర్ ఇచ్చినా కూడా మేలే ఇప్పుడు ముసలోళ్ళు ముత్తుకోళ్ళు దాన్ని తాకపోతే ఉండలేరు అది అలవాటు అయిపోయింది 100కి 90% తాగుతూ ఉన్నారు 350 అయినా తాగినారు 250 అయినా తాగినారు 450 బ్లాకులు అమ్మినా కూడా తాగినారు అది తప్పితే ఈ నాటసారాయి తాగి కొంతమంది దిగిపోయా ఎవరు చూసినా పల్లెల్లో నాటసారాయి అయిపోయా టౌన్లో కూడా అది 100 200 అంటే ఆ దాంట్లో సరిపెట్టు అది ఇది వేసి నాశనం చేస్తున్నారు ఇది సక్రమంగా పనిచేయడం లేదు అట్లని చెప్పలేము ఏదైనా అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంటుందంతే ఏదో చేస్తారనేసి కదా వచ్చారు ప్రజలు అవకాశాన్ని చూడాలి బాగానే ఉంది పైగా పథకాలు ఎక్కువ పెట్టేసి జనాభాని కొంచెం వాళ్ళకి అందితే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది అన్ని పథకాలు బాగానే ఆలోచిస్తున్నాను ఈ నిక్కరితే కొంచెం తాగేవాళ్ళు కొంచెం ఇబ్బంది అంటే అన్ని బ్రాండ్లు పెట్టడంలా ఈరోజు తాగిన బ్రాండ్ రేపు ఉండదు రేపు తాగిన బాలని ఎల్లుండి ఉండదు అట్ట మళ్ళీ బార్లలో దొరుకుతున్నాయి బార్లకి దీనికి ఏం తేడా మళ్ళీ ఆడ 50 రూపాయలు ఎక్స్ట్రా అసలు లేకుండా చేస్తే మంచిదంటారా లేకుండా చేస్తే అందరూ బాగుపడతారు తీసేస్తే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది మళ్ళీ మనం రామారావు ఒక సూర్య చేసినట్టు ఫస్ట్ క్లాస్గా ఉంటుంది కానీ గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది ఇంకొక చూడాలి సూపర్ వాళ్ళది అయితే వాళ్ళ వల్లే ఈ పొద్దు మొన్న కరోనాది కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళ వల్లే నడుస్తుంది అది జగన్ చేయటం ఫస్ట్ వాలంటీర్ది
ఏ స్టేట్లో లేకుండా మన స్టేట్లో మంచిగా అప్పుడు తిరిగి తిరిగి చేస్తున్నారు ముసలోళ్ళు, ఇప్పుడు తిరగకుండా వీళ్ళే చేసేస్తున్నారు. వాలంటరీ మాత్రం మంచి ఆలోచన, ఎక్కడా లేదు మన పక్క బాగా ఫస్ట్ క్లాస్గా ఉంది వాలంటరీ. ఎటువంటి పరిస్థితుల్లో గెలవరు, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు వైసీపీది ఆల్రెడీ ఇక్కడ వచ్చి 38,000 చిల్లర ఓట్లు పడినాయి. ఎందుకంటే గోపాల్ రెడ్డి 30 ఏళ్ళు ఇక్కడ పరిపాలించాడు, కానీ వాళ్ళ మీద ఏ ఒక్క మంచి కార్యక్రమం లే. కొడుకు మెయిన్ సరిలేరు, అందుకు ఎమ్మెల్యే గారు మధు గారు మన కరోనాలో కూడా ఇంటింటికి చీరలు గుడ్లు కూరగాయలు ఏదంటే అది సప్లై చేశాడు. ఇప్పటివరకు నంబర్ వన్ మధుసూదన్ రెడ్డి గారు. నాకు కూడా రేషన్ కార్డు తీసేశారు, ఎందుకంటే నా పేరు మీద కారు ఉండదన్నారు. మా అమ్మకి ఇంతకుముందు పింఛన్ 2,000 ఇస్తున్నారు, అది కూడా తీసేశారు. మా అమ్మ మా ఇంట్లోనే ఉండదని మంచిది, కానీ తీసేశారు కొంచెం బాధపడతారు, కానీ మంచిదే. నా లాంటి వాడు కావాలి ఎవరికైనా కానీ ఉద్యోగాల వాళ్ళకు ఉన్నప్పుడు తీసేయటం మేలే కదా. ఒక తల్లికి అన్నం పెట్టలేనోడు వాడేం బిడ్డ అవుతాడు, ఇంకొకరు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇమ్మనండి మంచిది. ముక్కాల భాగం పేదవాళ్ళ కోసమే. ఇప్పుడు నన్ను కొట్టారు పర్వాలేదు, ఎందుకంటే ఇన్ని రోజులు ఇస్తున్నారు ఇప్పుడు ఇవ్వలేదని బాధ ఏమి లే. నేను నా తల్లికి అంత అన్నం పెట్టలేనప్పుడు నేనేం పెట్టని, నన్ను ఇన్నేళ్ళు కని పెంచిన దానికి అంత అన్నం ఏమి పెట్టలేనప్పుడు నా బతుకు దేనికి. నేను అడక్క తిన్నానా నా తల్లిదండ్రులు ఇది కాపాడాలి. 30 లక్షలు ప్రస్తుతానికి మా పక్క అయితే చేస్తున్నారు, అవంత మొన్నే 3 రోజుల ముందు ఇక్కడ గాలి గోపురం పడిపోయింది, 2011లో పడిపోయింది, తెలుగుదేశం పీరియడ్లో పడిపోయింది. వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. మినిస్టర్ గోపాల్ రెడ్డి శ్రీకాళహస్తి మినిస్టర్, నీటి ధర శాఖ ఉన్నాడు, అడవి శాఖ ఉన్నాడు. వాళ్ళ ఇంటికాడ పోతే కూడా అసలుకి పట్టించుకునే దిక్కులే. అట్టది మన మధుసూదన్ రెడ్డి ఇంటి పట్టాలతో కూడా వాళ్ళ పేరు మీద చేసి ఇచ్చేసాడు. ఆడ అంకనం 3 లక్షల రూపాయలు ఉంది, ఈడ కూడా అంత రేటు లేదు, సన్నిధి వీధిలో అంత ఉండదు. అది ఈ పొద్దు వాళ్ళు దేవుళ్ళ కొలుస్తున్నారు, ఆయన నంబర్ వన్గా చేస్తున్నాడు. 30 ఏళ్ళ చరిత్రలో కాళహస్తిని ఇంత ఇదిగా పట్టించుకునే వాళ్ళు లేడు. తెలంగాణలో బీజేపీ వచ్చింది, మరి ఇక్కడ అవకాశం ఉందా? వచ్చే ఛాన్సే లేదు ఇక్కడ. ఆడేందుకంటే తెలంగాణ సీఎం కొంచెం ఉడుకుదొడుకులు ఎక్కువ ఉన్నాయి, పైగా వాళ్ళ పరిపాలన అంతా వాళ్ళ ఇంట్లోదే. ఆడ కొంచెం కాంగ్రెస్లా తెలుగుదేశంలే, కాంగ్రెసే వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెసే అడ్రస్ లేదు, సేమ్ ఏడు కూడా కాంగ్రెస్ అడ్రస్సే ఉండదు. ఇప్పుడు జనసేనకి ఏమైనా అవకాశం ఉందా? ఈ పక్క అయితే లేదు నాన్న, ఆ పక్కే మనది ఇల్లు, కానీ ఈ పక్క అయితే ఎవరు, ఏదో షో కేసు లాగా సినిమాకి పనికొస్తారు, మనకు రాజకీయాలు పనికిరాదు. ఫస్ట్ క్లాసే చేస్తున్నాను నాన్న, మందు ఎత్తేస్తే ఇంకా సూపరు, ఇంకా ఫస్ట్ క్లాస్. 5 ఏళ్ళ తర్వాత తీసేస్తున్నారు కదా, వేసి చూస్తాం తీస్తారు తీలే, కానీ ఇప్పుడు మాత్రం మందు మీదే పరిగెత్తుంది. వాలంటీర్ వస్తే నెంబర్ వన్ ఈ స్టేట్కే, చాలా బాగా వాలంటీర్లు అంతా తిరుగుతూనే ఉన్నారు. డోర్ టు డోర్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో ఇస్తున్నారు. మన కరోనా టైంలో వాళ్ళు లేకపోతే పరిస్థితి అధ్వానం అయిపోయింది, చాలా బాగుంది. అవి తొలగించిన వల్ల మంచిదే, ఎందుకంటే అది నిజమైన పేదవాడు చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి ఎవరికి ఈరోజు 2-వీలర్ లేకుండా లేదు, ఒక సెల్ ఫోన్ లేకుండా లేదు, అలాంటి వాళ్ళకి అంత రేషన్ కార్డు పెరిగేయడం వల్ల తప్పు లేదు. అవి నిజమైన పేదవాడు చేరిందంటే ఐ అప్రిషియేట్ హిమ్. అన్నారు లోన్ అయితే రాలేదు, బండికి లోన్ అన్నారు, తిరగడం ఇంతవరకు లోన్ వచ్చింది రాబాడులే. చెప్పామా బ్యాంకులో అకౌంట్ తీసుకోమన్నాడు, ఆ బ్యాంక్ తిరిగాము, ఏదేదో ఆధార్ కార్డు జాయింట్లు అవి జాయింట్లు ఇవి తిరగడం, 1-2,000 3,000 మా జోబులో నుంచి ఖర్చులు తప్ప లోన్ వచ్చింది లేపాడు అంతే. అప్పుడు కూడా అంతే, ఇల్లున్నా అంతే వాళ్ళున్నా అంతే, ప్రజలకైతే అంతే. ఇప్పుడు ఒక 100 మంది 5 మంది బాగుపడతారు, మిగతా 99 మంది భరిస్తున్నారు. ఓకే, చేరుతా ఉండదు, కొందరు చేరడం లేదు. అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ బాగానే పనిచేస్తున్నారు సార్. కొన్ని వాలంటీర్ అయితే పొగురు పట్టిన వాళ్ళు ఉన్నారు కొన్ని వార్డుల్లో, కొన్ని వాళ్ళు బాగా చేస్తున్నారు. తిరిగి సమాచారాలు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. ఏదన్నా లేదని చెప్తే కొందరు అయితే తలక తినే వాళ్ళు అయితే ఏదేదో మాట్లాడతారు. బెస్ట్. మరి పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారా ప్రజలు? లేదండి, వాడు పిచ్చి నాకు, వాడు బెస్ట్ లేదు. ఏ పార్టీ గెలిచినా ఒకటే సార్. ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది, పర్లేదు.
పథకాలు అందరూ చేరుతున్నాయా? బాగానే ఉన్నాయి. మీకు తెలిసిన బాగున్నాయి పథకాలు చెప్తారా? బాగా జరుగుతా ఉన్నాయి పథకాలు అన్ని, పింఛన్లు గింఛన్లు బాగున్నాయి, అందరికి ఇస్తా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. తిరిగి చేస్తున్నారా? చేస్తున్నారు, ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తా ఉన్నారు, అన్ని బాగానే చేస్తా ఉన్నారు. సమాచారాలు అందిస్తున్నారా? అన్ని సమాచారాలు అన్ని అందిస్తా ఉన్నారు. మారిగా ఉండదు, ఏం పెద్దగా ఇదిగా లేదు. పథకాలు పెట్టినారే కానీ ఇది లేదు, కాలువలు పాడు ఇవన్నీ చేయటం ఇలా ఎస్ఎస్ కెనాల్ ఉండదు, పూర్తిగా పని చేయలేదు. దాన్ని రోడ్లు హైవేస్ పోయేదాన్ని సాగుగా ఉండదు, అవి చేస్తే కదా వాళ్ళకి ఇది పది ఐదు ఇస్తే ఏమో లాభం. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? అదొక మార్గం ఉండేది పర్వాలేదు, దీనికి కొంచెం బెటర్. కొంచెం బెటరే. మరి ఇప్పుడు తిరుపతిలో టీడీపీ వచ్చారు, ఆయన అంతా ఏరియా బీజేపీ వస్తుంది, సరే బీజేపీ రావచ్చు, బీజేపీ వస్తుంది అంటే జనసేన కలుపుకొని వస్తుందా? ఆ జనసేన అంత పనిలే, దీన్ని బీజేపీ జనసేన చిరంజీవి మారిగా అయిపోతాడు, అది అదే అంత పెద్దది ఏం లేదు. బీజేపీ సింగిల్ బీజేపీ రావచ్చు నా ఉద్దేశం, ఊహ. అన్ని పార్టీలు చూసేసినారు, ఉండేది ఇదే. పర్లేదు, బాగానే ఉందన్నా. కానీ పిల్లకాయల కాడి నుంచి వస్తా ఉన్నాడు, చదువు వాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ పాలన కానీ చూస్తూ ఉన్నాడు, వ్యవసాయం అది ఇది. జగన్ అన్న వర్షం పడినప్పుడు జీ జగన్ అన్నారు, అదేవిధంగా కరోనా వచ్చింది జీ జగన్ అన్నారు కదా. సరే, పథకాలు అందరికీ చేరుతున్నాయా పేదవాళ్ళకి? పథకాలు అన్నీ అందరికీ చేరుతున్నాయి అన్న. అవి మషానికి అతను ఇచ్చిన అన్ని పథకాలు మషానికి పర్ఫెక్ట్గా అందరికీ అందిస్తూ ఉన్నాడు. ఆటల్లో మషానికి ఆయన మాట మీద నిలబడుతున్నాడు. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు అన్న. ఆయన వచ్చినాక ఇప్పుడు 5 గంటకంతా తలుపు తట్టేస్తున్నారు. ఇంతకుముందు వాలంటీర్లు లేనప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉంది? వాలంటీర్లు లేనప్పుడు ఇబ్బంది పడతా కదన్న, ఉనిందే. ఒక పెద్దోళ్ళు నడుచుకుంటా పోయి అందుకోవాలన్నా, ఏదైనా అవసరం కావాలన్నా ఇప్పుడు టౌన్కి రావాలి, వాలంటీర్లు ఉన్నందువల్ల కదా. పలాందని తీసుకోరా ఆయన అంటే రిక్వెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి అది తీసుకుని వాళ్ళు కావాల్సింది అందిస్తూ ఉండాలి. కొత్తగా ఏదైనా పథకం వచ్చిన సమాచారం అందించడం, సమాచారం అందించడం, ఏదైనా ఒక అవసరం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలి, ఒక పెద్ద ఆమెకి నడవలేదు, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలి, ఆమె అనాథ, ఆమెకి ఎవరు చేపిస్తారో, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు వాలంటీర్ ఉన్నాడు, ఆయన చెప్పడం చెప్పిన వెంటనే రియాక్ట్ అవుతూ ఉన్నాడు, ఎందుకంటే జగన్ వెనకాల ఉన్నాడు అనే సపోర్ట్తో అవుతున్నాడు. ఇంటికి కాలసరి కూర్చొని ఆమెకు అందిస్తూ ఉన్నాడు. ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళకి తొలగించి, తక్కువ పేదరికం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందిస్తూ ఉన్నాడు. దాంట్లో తప్పేం లేదే. అన్యాయం అయితే తీసేయాలి, అన్ని గవర్నమెంట్ ఉద్యోగులు తీసేశారు, అది పద్ధతి. దానికి అన్యాయంగా అయితే ఏం తీయలేదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది నీకు, నీ ఇంట్లో రేషన్ కార్డు ఉంది కదా, సక్కెర కార్డు ఇస్తారు. దానికి బియ్యం కొనుక్కోగలుగుతారు, వాళ్ళు కొనుక్కోగలుగుతారు. ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నది ఆవిడికి, 2 ఎకరాలు బియ్యం బస్ వేసుకున్నాడంటే 3 సంవత్సరాలు బతకగలుగుతాడు. నాకు లేదు, 5 గుంటలు ఉండదు, అమ్ముకుంటా నా బిడ్డలకు పెట్టుకోవాలా. అట్లా కూడా రేషన్ కార్డు కలిపేస్తున్నాడు, గొప్పోళ్ళకి తీసి పేదోళ్ళకి కలిగేస్తున్నాడు. దానిలో అన్యాయం ఏముండదే, సొంతలో చేస్తున్నాడు, ఏం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు పేద పిల్లల డ్రెస్సింగ్ కోడ్ కానీ ఎట్టున్నదే, పర్ఫెక్ట్గా ఉన్నది. ఒక 10 మంది నడుచుంటే ఒక మనిషి చూసి నిలబడి చూద్దాము అని ఉండదు. ఒక ఇంటికి 10,000 ఇస్తా ఉన్నాడు. రకాల వరకు ఆయన చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు. ఆయన మాట మసానికి ఇది అన్నట్లా. ఇప్పుడు జగన్కి అవకాశం ఇచ్చినాము, ఆయన పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాడు. ఒకసారి మా పవన్ అన్నకు కానీ అవకాశం ఇస్తే ఆయన పాలన కూడా ఎలా ఉంటుంది చూడచ్చు, బెటర్గా చేస్తాడు. ఆయన స్వార్థానికి పోయేవాడు కాదు, సినిమాలు ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకొని ప్రజలకి సాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చినాడు. ఆయన ఈ తడవ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వైఎస్ఆర్ రావచ్చు, ముందు రేట్లు పెంచిన దానివల్ల, ఇసుక రేట్లు పెంచిన వల్ల వైఎస్ఆర్ పార్టీ చెప్పలేము, ఎందుకంటే 50% తాగుబోతులే ఉన్నారు, తాగుబోట్లు ఎవరికి పడతాయి చెప్పలేము. కాబట్టి వైఎస్ఆర్ అన్ని పనులు చేస్తారు కాబట్టి వైఎస్ఆర్ఏ రావచ్చని నమ్మకం ఉంది. తాగేవాళ్ళు ఎప్పుడు తగ్గరు, తాగేవాళ్ళు ఎప్పుడు తగ్గరంటే ఈ రేట్లు వాళ్ళు ఎవరన్నా మార్పు చెప్పలేము, కానీ వైఎస్ఆర్ మాత్రం మంచి పనులు చేస్తారండి, వైఎస్ఆర్ఏ వస్తుందని నమ్మకం ఉంది. వైఎస్ఆర్కి ఓట్లు కూడా వేస్తారు చాలామంది. ఈ ముందు రేట్లు పెంచిన దానివల్ల వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు తగ్గచ్చు అని ఒక నమ్మకం ఉంది. అంతేగాని వైఎస్ఆర్ పార్టీ వెరీ గుడ్ పార్టీ, మంచి పనులు చేస్తారండి, వైఎస్ఆర్ఏ రావాలా. పథకాలు అందరికీ చేరుతున్నాయి పేదోళ్ళకి? పథకాలు అన్నీ చేస్తాండి, అన్నీ మంచి పనులు చేస్తాయి. ఈ ముందు రేట్ల వల్లే జనాలు ఎప్పుడు పేదలు ఎక్కువ తాగేవాళ్ళు, పేదలు ఉండేవాళ్ళు ఎవరు తాగరు, బీదవాళ్ళే కష్టపడేవాడే తాగుతాడు. కష్టం వల్ల అలవాటైపోయి తాగుతారు. కాబట్టి వాళ్ళ ఓట్లు ఏమన్నా మారుతూ చెప్పలేం, కానీ వైఎస్ఆర్ మంచి పనులు చేస్తాడని వైఎస్ఆర్ వస్తే నమ్మకం ఉంది. తిరుపతి ఎలక్షన్ల గురించి చెప్పలేము. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు బాగానే పనిచేస్తాడు, అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. ఈ ముందు ఒకటి,
ఈసి గురించి పేదలు ఇబ్బంది పడుతున్నారు. రేషన్ కార్డులు చాలా తొలగించారంటారు మరి జగన్. అదంతా తప్పు. రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇస్తా ఉంటారు. రేషన్ కార్డులు అన్ని బాగానే ఉండే వెల్ అండ్ గుడ్ ఎప్పుడు లేని విధంగా వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉంది. ఈ మందు ఇసుక రెండు తగ్గించినారంటే వెల్ డన్. ఇంకా వాడిచ్చే వాళ్ళే ఉండరు ఎవరు వైఎస్ఆర్ పార్టీని. మరి బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది మరి తెలంగాణ బీజేపీ అంటూ నమ్మకాలు లేవు. మన ఆంధ్రాలో మటుకు బీజేపీ రాదు. నెక్స్ట్ కదా వైఎస్ఆర్ వస్తుంది. జనసేన సార్ ప్రజలు అవకాశం ఇచ్చా అవకాశం ఇస్తారు ఇలా చెప్పలేరు. కానీ మా నియోజకవర్గం కానీ తిరుపతి కానీ ఎక్కువ వైఎస్ఆర్కే ఉంది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో వచ్చింది ఇక్కడ వచ్చే అవకాశం బీజేపీ రాదు. పవన్ కి రాదు వస్తే వైఎస్ఆర్ టీడీపీకి పోటీ. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది మరి? బాగానే ఉంది. నేను బాగానే చూస్తున్నారు. బాగానే చేస్తాను నేను. పథకాలు ఎలా ఉన్నాయి వాళ్ళు పెట్టి బాగానే ఉంది. అందరూ చెప్తున్నాయి పేదవాళ్ళందరికీ అందరు చెప్తా ఉన్నది. కానీ ఒకటి వయస్సులకు కొంచెం జాబ్స్ గిఫ్ట్స్ కానీ అన్నీ ఇస్తే బాగుంటుంది. బ్రాహ్మణ్స్కి అంటే ఆ రెండు కులాలు మటుకు వాళ్ళు ఏం చేశారంటే తనిగా పెట్టేశారు. ఏ వాళ్ళకేమి లేదు అంటే దాంట్లో భేదోళ్ళు ఉన్నారు మహారాజులు ఆలోచన నేను చెప్పాను తప్పు కనుకోవద్దండి. పేద ఇప్పుడు ఏ కులం లేదని కదా పేదవాళ్ళు అన్ని కులాలు కాబట్టి అందరికీ మార్కులు బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఏ బాధ లేదు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారండి? బాగానే చేస్తున్నారు సార్. సూపర్గా చేసేస్తారు. మొన్న కరోనా అప్పుడు కూడా చాలా కష్టపడినారు పాపం. ఎందుకు మన అబద్ధం చెప్పాలా? అంటే నాకు తెలిసి నేను చెప్పాను సార్. ఒకరి గురించి నేను చెప్పేది కాదు. అందరి సమానం చూడండి. అన్ని కులాన్ని సమానం చూడండి. అందరికీ జాబ్స్ వచ్చేదే చూడండి. మార్కులు బట్టి వేయండి. అంటే నాకు తెలిసి ఊహది మనకంత రాజకీయ తెలియదు. కాకపోతే నాకు తెలిసిన తర్వాత బాగానే ఉంది. అంతే చెప్పాలి. పేదవాళ్ళు అన్నింటిలో ఉంటారు కాబట్టి అందరికీ అది ఒక్కటే మెయిన్ సార్. అందరికీ జాబ్స్ రావాలని కోరుకుంటాను నేను. అంటే మా ఏజ్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగతా రాబోయే జనరేషన్ మీ బోటోలు ఉంటారు చిరకాలు ఉంటారు జనరేషన్ కాబట్టి వాళ్ళకందరికీ కూడా సమానంగా మార్కులు బట్టి ఇవ్వండి అని చెప్తాను నేను. ఇంకేం లేదు. ఇప్పుడు ఇంక మార్కులు వచ్చి 90 వచ్చింది వాళ్ళకి ఇండి 70 ఆరు 50 మార్కు 30 మార్కు వాళ్ళకి ఇచ్చి జాబ్ ఇచ్చేసేది కాదు. మెయిన్ మార్కులు ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి. కాకపోతే ఏదో తర్వాత టీడీపీ మీద అభిమానం వస్తున్నది జనాలకని తెలుస్తుంది. పథకాలు పెడుతున్నారు కదా అన్నీ అందుతున్నాయి పేదలకి? అంతున్నాయి. అంత కొన్ని కొన్ని అంతా ఉన్నాయి. కొన్ని కొన్ని నిలిచిపోతా ఉన్నాయి. చెప్తా ఉన్నారు కొన్ని ఇస్తున్నారు కొన్ని ఇవ్వడం లేదు. వాలంటీర్ వర్క్ పర్వాలేదు. బాగానే చేస్తున్నారు. మనకి వాట్సాప్లో సమాచారం పంపించేస్తాం. బీజేపీకి ఎడయం అంత కనబడడం లే. ఏదో లైట్గా ఉంది. ఓవర్గా ఏం లేదు. పవన్ కే జనసేన అంటే ఈ ఏరియాలో అంతగా ఏం కనబడలా. దానికి తగ్గ నాయకులు ఎవరు కనబడ్డాను. నిజమే రేషన్ కార్డులు తొలగిచ్చారు. పింఛన్లు పోయాయి. చాలా పోయినాయి లే కొంతమందికి జనాలకి. కొంతమందికి పోయినాయి 60 వాళ్ళకి. కొంతమందికి పోలే. వాళ్ళు చెప్పడేమో అనర్హులు అయితే తొలగించాము అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? కొంతమందికి అనర్హులు వాళ్ళు చెప్పేది కరెక్టే. కానీ కొంతమంది 60 వాళ్ళకి కూడా పోయినాయి. ఎలా చేసిన రావచ్చు అంటే ఏ కారణాలు అంటే ప్రస్తుతం అధికార పక్షం అండి. అధికార పక్షం అంటే కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కదా. అందువల్ల వాళ్ళు అంటే పథకాలు సరిగ్గా పథకాలు అవును పథకాలు కొన్ని పథకాలు ఎగనా పెట్టినారు. కొన్ని పథకాలే అమల్లోకి వచ్చినాయి. అందుకని ఈసారి వాళ్ళే గవర్నమెంట్నే తీసుకురావాలి. ఎన్ని పథకాలు పెట్టినా ఆ పథకాలు అమౌంట్ కూడా మన మీద మన నెత్తనే రుద్దా ఉన్నారు. అంతా పప్పు ధాన్యాలు అన్నీ పెంచేసి మనకి రేట్లు ఇదే పోతాను. ఇప్పుడు కిలో అరగట్లో ఈ మధ్యనే ఉండింది 120 రూపాయలు దాకా ఉంది. ఆ విధంగా పెంచి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ వాళ్ళు పథకాలు ఇచ్చి మనకి ప్రయోజనం చేయడం ఆ పథకాలను ఈ రూపంలో తినేస్తున్నారు. నిత్యావసర వసూలు పెంచి తినేస్తున్నారు. కందిపప్పు 90 లాక్డౌన్ అప్పుడు 80 రూపాయలు 90 రూపాయలు ఇప్పుడు 120 130కి వచ్చేసినాయి. ఇంకా కూడా పెరగొచ్చున్నాయి. ఇంత రుద్ది సంపాదిస్తున్నారు కానీ మనకి పథకాలు అంటూ ఏమి ప్రత్యేకంగా ఇవ్వడం లేదు. ఆ పథకాల డబ్బుని ఇటు తింటున్నారు వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వసూలు పర్వాలేదు. వాళ్ళు బాగా ఇదవుతున్నారు. ఏ విషయం వచ్చినా చెప్తారు. ఏది కావాలన్నా తీసుకెళ్తారు. ఆధార్ కార్డు కొన్ని పథకాలకి కొన్ని వాళ్ళు మాత్రం ఇద్దంటారు. డెవలప్మెంట్ కోఆపరేషన్ ఇస్తున్నారు బాగా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అది రేషన్ కార్డులు ఒడిదురుకులు ఉన్నాయన్నారు కానీ మనకు ఎక్కువగా తెలియదు. అంటే ఉన్న వాళ్ళకి తీసేసినారు. కొన్ని తీసేసినారు చెప్పినారు. పాత వాళ్ళకే ఉన్నాయి. కొన్ని కొంతమందికి ఉన్నాయి. కొంతమందికి తీసేశారు అంటున్నారు. ఆ దాంట్లో కూడా కొన్ని వస్తువులు అందడం లేదు మాకు. బియ్యము ఆ పప్పు వస్తుంది. మిగతా వస్తువులంతా వాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కోవాలంటున్నారు. టీడీపీ పనబాగ లక్ష్మి గారు గెలిచే అవకాశం ఏమైనా ఉందా? లక్ష్మి గారు అంటే ఉండొచ్చు. ఏదంటే ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఆశిస్తారు కాబట్టి గెలిచే అవకాశాలు ఉండదు. తెలుగుదేశం పార్టీ లీడ్లో వస్తుంది. బీజేపీ ఇక్కడ అంత ఇది లేదు. ఇక్కడ బీజేపీ మరి సరైన పవన్కి ఛాన్స్ ఇస్తారా? పోలీసులు కూడా అంత ఏమీ ఇవ్వలేదు. అది ఇంకా మనం ఒకరి అభిప్రాయం అంటే చెప్పలేము కదా. అందరి అభిప్రాయం అది. ఈసారి ఈసారి ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. లేదంటే
తెలుగుదేశానికి ఎక్కువ ఇది అవుతుంది. తెగతేదే ఉండదు, కొంత ఉండదు. ఎందుకంటే ఈ పథకాల రూపంలోనే ఎక్కువ ఇది అనమాట. దీన్ని చూసి నవరత్నాలు అన్నారే కానీ ఆ పథకాల్లోనే వాళ్ళు కొంచెం ఇదవుతారు. చెప్పాలంటే చాలా దారుణంగా ఉందండి. పథకాలు పెట్టామన్నారు మరి వాళ్ళు? ఏం పెట్టాడు కూడా, ఒక్క రూపాయి ఇలా ఏం చేయాలా, రైతులు నాశనం చేస్తున్నారు. రైతులకు రైతు భరోసా పెట్టామన్నారు మరి? ఏం పెట్టాడు, ఏం చేశాడు, పెట్టాడు, ఏం లాభం ఇవ్వట్లేదా ఎవరికి? టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది అప్పుడు పరిస్థితి? అప్పుడు బాగానే ఉన్నాయి అన్ని, బ్రహ్మాండంగా చేశాడు. నిన్న రేషన్ కార్డులు చాలా తీసేశారంటున్నారు మరి? తీసారంటే రాజకీయంగా పార్టీ ఉండవని పెరిగాడు బాధ్యత ముందు పార్టీ టీడీపీ అయితే నిజమే అది నిజమే కట్టిన తెలుగుదేశం ఇల్లే ఈడంలే ఇల్లు పట్టాలు ఇల్లు అదో ఆమె అడుగు ఆ విధంగా ఉందండి. కట్టిన ఇల్లే టీడీపీ వాళ్ళు, ఆ బిల్డింగ్స్ ఈ ఇయర్కీలు అపార్ట్మెంట్లే వాళ్ళ రంగులు వేసుకొని ఇవ్వచ్చారు. ఎందుకండి వాలంటీర్లు ఇంకా దారుణం బాగుండే అదో బెస్ట్. ఏం వాలంటీర్లు ఉన్నారా అప్పుడు? ఏదో కరోనాలో ఉన్నారు, ఇప్పుడు ఎవరు వాలంటీర్లా? ఇది ఉంది రైతు భరో ఇది కట్టారు కదా బిల్డింగ్స్ సెక్రటరీ ఇదే దీనికి పత్రులు పెట్టి ఇట్లా దారుణం. ఎవడు చేయడం ఎమ్మార్వో ఎమ్మార్వో వాళ్ళు ఫుల్ డబ్బు ఇస్తే వాళ్ళు పనులు చేస్తారు. పథకాలు ఏం లేదు, నేను ఊరికి చేరలా. వాళ్ళు వాలంటీర్ అప్పుడు మరి ఆడొస్తున్నారా? లేదు నైనా. ఇంతకుముందు మొదట్లో వస్తున్నారు, ఇప్పుడు వచ్చేది రావట్లేదు. పెన్షన్ పెన్షన్ మాకు ఇలా నేను.